జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చారు. వచ్చి తమ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్న జైలు దగ్గరికి వెళ్ళి వారిని కలిసి వచ్చారు. బయటకు వచ్చి నందిగం సురేష్ అరెస్ట్ అక్రమం అని, మంచివాడని, మాజీ పార్లమెంట్ సభ్యుడని, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనని పట్టాభి తెలుగుదేశం పార్టీ నాయకుడు బూతు మాట్లాడారు కాబట్టి కోపం వచ్చి తట్టుకోలేనటువంటి ఆయన ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి కోపం వచ్చిందని, ఆ కోపంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి ధర్నాకి వెళ్తే తెలుగుదేశం వాళ్ళే దాడి చేశారని, దానికి ప్రతిగా నాలుగు రాళ్ళు వేశారని, దాన్ని పట్టుకుని నాలుగేళ్ల క్రితం జరిగిన దాన్ని పట్టుకుని ఇప్పుడు నందిగం సురేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం దారుణం అన్యాయం అంటున్నారు. కోపం వచ్చింది కాబట్టి దాడి చేశారు అంటున్నారు ఆయన. ఇప్పుడు అప్పుడేమున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనని తిట్టినందుకు తన అభిమానులకు బీపీ వచ్చి వెళ్ళి దాడి చేశారన్నారు. బూతులు తిట్టిన, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన, లేదు ఇంకేమైనా చేసినా కూడా చట్టబద్ధంగా కేసులు పెట్టాలి, లీగల్గా వెళ్ళాలి అధికారంలో ఉన్నవాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరైనా తిడితే, కోపం వస్తే, బీపీ వస్తే వెళ్ళి దాడులు చేసేస్తే దాన్ని జస్టిఫై చేసుకుంటానంటే, సరే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తిట్టారు, లోకేష్ ఎవరికి పుట్టారు అన్నారు, ఆయన అభిమానులకి కోపం వచ్చి అసెంబ్లీని కొట్టేస్తే జస్టిఫికేషన్ ఉంటుంది దానికి. లేదు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, వారి కుటుంబాన్ని, చంద్రబాబు గారిని కుటుంబాన్ని వైసీపీ నాయకులు వైసీపీ ఆఫీసులో కూర్చుని బూతులు తిట్టారు, వెళ్ళి వైసీపీ ఆఫీస్ మీద రాళ్ళు వేసేస్తే కోపం కదా, బీపీ కదా, జస్టిఫై చేసుకుంటారా? ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రిగా అప్పుడున్న ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న జగన్ గారు? తనని విమర్శించినందుకు లేదా బూతులు తిట్టినందుకు చాలా దారుణమైన బూతే అనుకోవచ్చు, అయితే కేసు పెట్టాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, అరెస్ట్ చేయొచ్చు. ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ దాడిని సమర్థించుకుంటుంటే రేపు దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయితే, సపోజ్ రివర్స్ అయిందనుకోండి, ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గారినో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారినో మీ వాళ్ళు రోజు తిడుతున్నారు, భయంకరంగా తిడుతున్నారు. మీ ఆఫీస్ మీద మీ ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళకి బీపీలు రావా, వాళ్ళకి కోపం రాదా? మండదా అన్నా అని మీరు అన్నారు, మండదా తమ్ముడు అని చంద్రబాబు అడిగితే, తెలుగు తమ్ముళ్ళు వెళ్తే అంతే కదా, మండదా వీర మహిళ, మండదా తమ్ముళ్ళు అని పవన్ కళ్యాణ్ అడిగితే అది ఏ దాడుల్ని ఎలా ప్రోత్సహిస్తారంటున్నా, దాడుల్ని ఎలా సమర్థించుకుంటారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు? రేపు పొద్దున ఇలాంటిది ఏదైనా జరిగితే కేసు పెట్టాలి, లీగల్గా వెళ్ళాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. కోపం వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అందరూ వెళ్ళి దాడులు చేస్తానంటే, ప్రతి రాజకీయ నాయకుడింటి మీద ఆపోజిట్ వాళ్ళు వెళ్ళి దాడులు చేస్తారు, సమర్థించుకుంటామా? ఎంతవరకు కరెక్ట్ ఇది? నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు, ఆయన దాడి చేయలేదు, నేను వెళ్ళలేదు అని వాళ్ళు చెప్తారు, మీరేమో కోపం వచ్చింది కాబట్టి నాలుగు రాళ్ళు వేశారు అంటారు, ఇది ఎక్కడ గొడవ? సేమ్ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు డాడీ, అక్కడ ఎవరో ఒకరిని వేసేద్దామని వెళ్ళారు, వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన తర్వాత మీరు మంత్రం చేశారనుకోండి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని, ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు వరకు పోయాడు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని హైకోర్టు తిరస్కరిస్తే. చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ దాడి చేస్తే వినతి పత్రంగా మారుస్తారు, పార్టీ ఆఫీస్ మీద మీ వాళ్ళందరూ దాడి చేస్తే అది ధర్నా దాడి కాదు. ఏం పరిభాష? బీపీలు వస్తే, కోపాలు వస్తే వెళ్ళి దాడులు చేసేస్తే దాన్ని సమర్థించేసుకుంటే మళ్ళీ మీరే ఉన్నారు, అధికారం శాశ్వతం కాదు, వచ్చే ఐదేళ్ల మేము వస్తాం, మళ్ళీ వీళ్ళందరి సంగతి తేలుస్తాం, ఆ ఐదేళ్ళ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు మిమ్మల్ని తేల్చుకోండి, మధ్యలో జనాలు కూడా నలిపేస్తున్నారు కదా మీరు తేల్చేసుకునే వ్యవహారాల్లో, ఇదేనా రాజకీయం అంటే? దాంతోపాటు వరదల్లో బోట్లు సంబంధించి వరదకి బోట్లు కొట్టుకొచ్చేస్తే దాన్ని కుట్రగా చేస్తున్నారంట, బోట్లు కొట్టుకొచ్చేస్తే నా బోట్లు పోయినాయి అని మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఎవడో ఒకడు? మీ బోట్లు పోతే రావాలి కదా, ఇది నా బోట్ అని ఎందుకు రాలే పొరపాటును కొట్టుకెళ్ళిపోతే? సో కోటిన్నర విలువ చేసే బోట్లే లంగరేసుకుని అలా ఉంటే ఆ వరదలో వచ్చేస్తే వరదకి మరి ఇళ్ళు ఎందుకు మునిగిపోవు? మీ బోట్లు మునిగిపోవచ్చు వరదలో, ఎదటోళ్ళు ఇళ్ళు మునిగిపోతే అది కుట్రా? అసలు లాజిక్ లేకుండా మాట్లాడితే రాజకీయాల్లో, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా జైలు దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ హామీలు ఏమైనాయి?
రెడ్ బుక్ ఏమైంది? బెంగళూరు నుంచి జైలు నుంచి మళ్ళీ బెంగళూరులాగా ఉన్న పరిస్థితి అని విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కలిశారు, ఇంకో చోట అక్కడికి వెళ్ళి ఇంకో జైల్లో కలిశారు, ఇప్పుడు నందిగం సురేష్ గారిని కలిశారు. గతంలో కన్నబాబు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఆయన అసెంబ్లీలో చేసిన విమర్శ ఇదే. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ, ఎవరైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే చెంచలగూడ జైలుకి వెళ్ళి జగన్ గారిని కలిసి పార్టీలో జాయిన్ అవ్వాలి అని వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయన పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, వేరే విషయం. ఇప్పుడేమైంది, స్వయంగా జగన్ గారే తమ నాయకులు ఉన్న జైలు దగ్గరికి వెళ్ళి కలిసి వస్తున్నారు. రాజకీయాల్లో నేరాలని దాడుల్ని ప్రోత్సహించుకుంటూ పోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు గుట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ నుంచి పూడి తిరుపతి రావు, జనసేన నుంచి కొసంపూడి శ్రీనివాస్ గారు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు, మరొక హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా ఫోన్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. రామకృష్ణ ప్రసాద్ నమస్తే. మూర్తి గారు, మీకు, చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ, టీవీ ఫైవ్ వీక్షకులు, జగన్ గారి స్టేట్మెంట్ ఏంటి? లీగల్ జస్టిఫికేషన్ ఉందా? కోపం వచ్చింది కాబట్టి దాడి జరిగింది. ముందుగా మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 10 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి నిద్రాహారాలు మానేసి విజయవాడ నగర ప్రజలకి ఏర్పడినటువంటి అసౌకర్యాన్ని, విపరీతమైనటువంటి ఇబ్బందుల్ని వారు మొత్తం అన్ని కూడా శ్రమించి వాటి నుంచి 10 రోజులు లో క్లియర్ చేసినందుకు ముందుగా నేను వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. మనిషి చేసేటువంటి శ్రమలో కానీ చిత్తశుద్ధిని కానీ మనం గమనిస్తే మన నోటి నుంచి వచ్చేటువంటి పదాలు, మన భావాలు మారిపోతా ఉంటాయి. ఒక వ్యక్తిని ఉన్న ఒడ్డును కూర్చుని ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు, లేదా ఒక చేసేటువంటి పనిని ఎన్ని విమర్శలైనా విమర్శించవచ్చు. ఆ పని చేయాలనుకునే దానిలో రంగంలో దిగితే దానిలో ఉన్న కష్ట నష్టాలని నిజాయితీగా గమనిస్తే ఆ శ్రమ యొక్క విలువ తెలుస్తుంది. ఇది కింద నుంచి పై దాకా ఎవరికైనా అప్లికబుల్. పని చేయని వారు ఎన్ని మాటలైనా మాట్లాడతారు, ఆ మాట్లాడేటువంటి క్రమంలో వచ్చినటువంటి వ్యాఖ్యలే ఈరోజు పులివెందులో ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యాఖ్యలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను, ఒక్కటే మాట. మనం చిన్నప్పుడు కథగా చెప్పేవారు సార్, తర్వాత సినిమాగా కూడా తీశారు. చిన్నప్పుడు మీకు గుర్తుంటే మోహన్ బాబు గారు దానిలో యాక్ట్ చేశారు. తోటకూర కాడ దొంగతనం చేసిన తర్వాత చివరికి గజ దొంగగా పారి ఉరిశిక్ష పడిన రోజు తల్లిని పిలిచి చెప్తాడు, తల్లి ఏడుస్తూ ఉంటే, అమ్మా నువ్వు ఆ రోజే కనుక నన్ను మందలించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి. ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై అయ్యేటువంటి ఫార్ములా. అది ఆయన ఒక తల్లిగానో తండ్రిగానో ఆయన వ్యవహరిస్తా సరిగ్గా వ్యవహరించుంటే ఆయన కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఈరోజు ఈ పరిస్థితులు దాపురించేవి కాదు. ఏమయ్యా, ఒక పార్టీ కార్యాలయం అంటే ఆ పార్టీ ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అంటే అది ప్రజాస్వామ్య పునాది. అది అంతేగాని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగానే చూడకూడదు. ప్రతిపక్షం అంటే అది అది ప్రజాస్వామ్య పునాది. ప్రజాస్వామ్య పునాది మీద దాడి చేయటువంటి మూర్ఖులారా అని చెప్పి ఆ రోజు మాట్లాడుంటే ఈ సమస్య లేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజాస్వామ్యానికి మరో స్తంభం. ప్రతిపక్ష ప్రజాస్వామ్య స్తంభం ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేయటువంటి సన్నాసులారా అని ఉంటే ఈరోజు ఆ సమస్య లేదు. ఇవన్నీ మాట్లాడకపోవటం వల్ల ఈరోజు ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ప్రజల్లో పరామర్శించేటువంటి పరిస్థితి లేదు, ప్రజల్లో వీళ్ళు పరామర్శన కోరుకోవటం లేదు కూడా. వీరిలో ఒక నాయకత్వాన్ని చూడలేకపోయారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అవకాశాన్ని ఇస్తే ఒక యువకుడు సరే పరిపాలిస్తాడేమో, ఈ చెప్పినటువంటి మాటల్లో కొంతైనా చేస్తాడేమో అని చెప్పి భావిస్తే 5 సంవత్సరాల పాలనలో నరక యాతను చూశారు ఈ రాష్ట్రం. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మూర్తి గారు, ఈ రోజు మాట్లాడుకున్నా, మొన్న మాట్లాడుకున్నా, మీరు అందా చెప్పారు. ఈ రోజు టీవీలు వచ్చిన తర్వాత, ఈ వీడియో రికార్డింగ్ అవుతున్న తర్వాత మనం మాట్లాడే ప్రతి మాట అరగంటలో మనం 2 మాటలు ఏం మాట్లాడేమో ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. మనం ఆ రోజు చెప్పుకున్న ఇవే మాటలు, ఈ రోజు చెప్పుకున్న ఇవే మాటలు. మీరు చేస్తున్నది తప్పు. మీరు అధికారంలో కూర్చుని మీ ఇందాక మాట్లాడారు ఎవరో, మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎలా మాట్లాడాడని మళ్ళా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో కూడా మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, ఎవరు మాట్లాడినా బూతులు అనేవి తప్పే. అయితే మీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి భాషను చూడండి. అటువంటి భాష మాట్లాడుతున్న వారిని కట్టడి చేయండి.
ఈ రోజు ఒక సామాన్య కార్యకర్తగానో ఒక పార్టీ ప్రతినిధిగానో మాట్లాడిన దానికంటే కూడా ఒక రాష్ట్ర మంత్రిగా మాట్లాడినటువంటి మాటలు, లేదా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి మాట్లాడినటువంటి మాటలు చాలా ఎక్కువ విలువైనటువంటివి. అటువంటివి మాట్లాడకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అది మాట్లాడి అది ముందు కట్టడి చేయండి, ఇది తప్పని చెప్పండి అని చెప్పి నేను చాలా సార్లు చెప్తే ఈ రోజు పట్టించుకోకుండా ఈ రోజు కూడా ఆయన సానుభూతి కోసం ప్రయత్నించేటువంటి ఆఖరికి తల్లికి సంబంధించిన పదాలను కూడా ఆయన ఉచ్చరించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన దేనికోసం వ్యవహరిస్తా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. అసలు అంటే ఆయన ఆయన ఒక పార్టీని మేము రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా చెప్పాం, ఈ రాజకీయ పార్టీ రాష్ట్రం కోసం కాదు ఆయన యొక్క స్వలాభం కోసం పెట్టారు అని చెప్పి. సరే, ప్రజలు ఏ కారణం వల్ల మమ్మల్ని 5 సంవత్సరాల క్రితం నమ్మలేదు, నమ్మక 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు చూశారు. కేంద్రం దగ్గరికి వెళితే ఏం మాట్లాడారో చెప్పరు, ఈ రాష్ట్రంలో ఏం చేశారో చెప్పరు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయబోతున్నారో చెప్పరు. అవే మాటలను మళ్ళీ తిప్పి మేము అదే చూసారు ప్రజలు. ఈ రోజు వారికి వాత పెట్టారు, ఈ రోజు వాళ్ళకి ఈ రోజు ప్రతిష్టానమే లేకుండా చేశారు. అయినప్పటికీ కూడా బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి హోదాలను వివరించవలసినటువంటి ఈ పులివెందుల శాసనసభ్యులు ఈ రోజు కూడా రెచ్చగొట్టేటువంటి మాటలే మాట్లాడుతున్నారు. మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తిరుపతిరావు, కోపం వచ్చింది, నన్ను తిట్టారు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా నన్ను తిడితే నా ఫ్యాన్స్కి కోపం వచ్చింది, సో 4 రాళ్ళు వేసి ఉండొచ్చు. ఇది జస్టిఫికేషనా అండి? లీగల్ జస్టిఫికేషనా, మోరల్ జస్టిఫికేషనా? అసలు లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? పబ్లిక్ ఏ పర్సెప్షన్లో చూడాలి దీన్ని? రాజకీయ నాయకులకి అయితే అకౌంటబిలిటీ ఉండదా? అందరికీ నమస్కారం మూర్తి గారు. ఇప్పుడు 2 విషయాలు మనకి స్పష్టమయ్యాయి. ప్రతిపక్ష నాయకుడిని రాష్ట్రంలో చూడాలి అనేసి అంటే కూటమి ప్రభుత్వము ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి లోపలేయాలి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తాడు ఆయన పరామర్శించడానికి. ఇది ఒకటి. రెండోది, మనం వాంఛించకూడదు కానీ రాష్ట్రంలో ఏదో ఒక కొలామిటీ ఉంటే అప్పుడు వచ్చి ఒకసారి కనబడతాడు. ఈ రెండు కనుక ఈ రాష్ట్రంలో జరిగింది. రెండోది, మనం వాంఛించకూడదు కాబట్టి దాన్ని మనం ఆయన కోరుకోవచ్చు. ఆయన ఎందుకనేసి అంటే మీరు చాలా పెద్ద పదాలు వాడేశారు కానీ నాకైతే మా సోదరులు రామకృష్ణ గారు కరెక్ట్ గా చెప్పారన్నమాట. అసలు అంటే గాలివాటంగా వచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఆ రకంగా కంటే, నాకు అర్థమైంది నేను చెప్తున్నా, ఆ రకంగా కంటే వేరే విధంగా ప్రవర్తించలేడు అనేది వారు చెప్పిందని నాకు అర్థమైంది. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. దాంతో 100% ప్రజలు అంగీకరించారు. నేను మరొకసారి చెప్తున్నా, రిజల్ట్ తర్వాత కూడా అంగీకరించినటువంటి ప్రజలు ఉన్నారు. రిజల్ట్ ముందు ఓటేసి ఏదన్నా తప్పు చేశామన్నటువంటి, నేను పబ్లిక్ గా ఉన్నటువంటి విషయాలనే నేను చెప్తున్నా, నేను కూడా కమిట్ అయ్యాను. అయితే ఈ రెండు సందర్భాల్లో మాత్రం ఇక్కడ కనబడతాడు అనేది ఇవాళ స్పష్టంగా తెలిసింది. మీరు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అప్పుడు పిన్నెళ్లి కోసం వచ్చాడు, ఇవాళ చిన్నెళ్లి కోసం వచ్చాడు, రేపొద్దున ఇన్నెళ్లి కోసం వస్తాడు. ఎవరినైనా మొత్తం మీద అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఖచ్చితంగా కనబడతాడు. మరి మన వరదలు అప్పుడు వచ్చాడు, కనిపించాడు, మళ్ళీ పోయినాడు. అది గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే సబ్జెక్టు కరెక్షన్ ఇవాళే కోర్టులో ఆయనకి ఏదో బయటకు వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. పాస్పోర్ట్ 5 ఏళ్ళకి సరిపడమన్నారు. మా పాస్పోర్ట్ ని ఎక్స్టెన్షన్ 5 ఏళ్ళకి అయింది కాబట్టి సరే రేపటి నుండి మనం ఆ పనులు చేసినా సరే వచ్చే పరిస్థితి ఉండదు మరి కొన్నాళ్ళ పాటు. నాకు తెలిసి 2 నెలల పాటు అని చెప్పేసి తెలుస్తుంది. 2 నెలలు 1 నెల లేకపోతే 15 రోజులు ఏమైనా ఒకటే. ఎందుకంటే అంటే ప్రతిపక్ష నేత పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా, ఎన్ని రోజులు బయట ఉన్నా, ఎన్ని రోజులు దేశంలో ఉన్నా, ఎన్ని దేశం దేశాంతరాల్లో ఉన్నా ఒకటే అనేటువంటి భావన ఉంది. అయితే ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే ఇప్పటికి కూడా అధినాయకుని తీరు ఆ విధంగా ఉంటే మిగతా నాయకులు ఏదైతే ఆ రోజు ఈ తిట్ల దండకం భూత పురాణాలతో కాలక్షేపం చేసినటువంటి ఒక వర్గం, ఇంకో వర్గం ఏదనేసి అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల దోపిడీకి రచన చేసి సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది తర్వాత మనం వెళ్ళినటువంటి ఇంకొక వర్గం, లేదా అధికారాన్ని అనుభవిస్తున్నామని చెప్పేసి ఫీల్ అవుతూ మాట్లాడుతున్నటువంటి ఇంకొక వర్గం. ఇది రకరకాల వర్గాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇంత జరుగుతున్నా సరే మా జిల్లా నుండి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు 2 మంత్రులుగా చేశారు, ఒక ఆయన ధర్మాన ప్రసాద్, ఒక ఆయన సీదరాము.
ఒక ఆయనది ఒక బాణి, ఇంకొక ఆయనది ఇంకొక ధోరణి. వీళ్ళు కూడా ఇవాళ ఎక్కడ కనబడలేదు, కనీసం మా జిల్లాలో కూడా కనపడలేదు. అది కదా జిల్లాలో అన్ని పార్టీల నాయకులు డామినేట్ చేసి దువ్వాడ శ్రీనివాస్ ఒకడే ఒక 15 రోజులుగా. ఫేమస్ ఇన్ ఫేమస్ వేరే, కానీ మనం అనవసరం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, బట్ ఇలాంటి ఇష్యూస్ లో పాపులర్ అవుతున్నారు వాళ్ళు. నేను అదే అంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఎవరు, ఇప్పుడు అది కూడా, ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు రాజకీయంగా కనుమరుగు, రాజకీయంగా కనుమరుగు. ఇంకా తర్వాత కాలం ఎప్పుడైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఎందుకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైనా ఒకటి వచ్చినట్లయితే, ఇందాక చాలా జెన్యున్ గా చెప్పారు రామకృష్ణ ప్రసాద్ గారు 2019లో మమ్మల్ని నమ్మలేదు, విశ్వసించలేదు. ఎస్, అలాగే అలాగే ఎవరినైనా విశ్వసించబోతే వస్తే వస్తే రావాలి తప్పిస్తే, ఇవన్నీ గతించుకున్నటువంటి చరిత్రలుగానే మారిపోవచ్చు ఒకటి. రెండోది ఏదైతే ఈ గేట్లకు సంబంధించినటువంటి ఒక వింత వాదన, ముఖ్యమంత్రి మాట్లాడతారా పడవలతోనే గేట్లు తోసేస్తారా, ప్రాజెక్టు కూలిపోద్దా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి, అంటే ప్రాజెక్టు కూలిపోవడము అనేసి అంటే నిజంగా ఇవాళ అక్కడ ఏదైతే రిపేర్ జరుగుతుందో అదేమన్నా చిన్న విషయమా అనేది. ఆ వెయిట్స్ ఏవైతే ఈ పడవల వల్లనే కదా అవి పోయినాయి, దానికైతే వేరే కారణం ఏం లేదు కదా, అది చిన్న విషయంగా తీసుకొని మీరు రెండు పడవలు గుద్దేస్తే పడిపోతా ఆ విధంగా మేము చేస్తామా అంటే ఏంటి దాని అర్థం? ప్రధానమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టు ఒక సందర్భము ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఎన్నడూ లేని 125 సంవత్సరాల చరిత్రలో రానటువంటి వరద వచ్చి ఆ ప్రాంత ప్రజలు మునిగిపోయి దాదాపు 10 రోజుల పాటు వరదలో ఉంటే మనం మాట్లాడే మాటలు ఇదా? నీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉండి ఆ ఆలోచన మాట లేదని చెప్పడానికి అయితే వేరే మాటలు ఉన్నాయి, వేరే సందర్భాలు ఉన్నాయి. జరిగింది ఏదో జరుగుతుంది, తర్వాత మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం ఏదో చేస్తుంది, ముఖ్యమంత్రి మాట్లాడాడు, మా మీద కుట్రలు చేస్తున్నారు, మీ మీద కుట్రలు వేరే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నవే ఉన్న కుట్రలను బయట పెట్టుకుంటే సరిపోతుంది, ఉన్న కుట్రల మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ప్రభుత్వానికి వేరేగా చేయాల్సిన అవసరం ఆవశ్యకత అసలు లేదు ఇవాళ. కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నాయనేసి అంటే వారి బాధ్యతని, అంటే ప్రజలైతే సరైన తీర్పు ఇచ్చారు, ప్రతిపక్ష నాయకునికి ఆ టెక్నికల్ గా అవకాశం ఇవ్వకుండా ఏదైతే నిలువరించారో ఒక రకంగా అది మంచి జరిగింది. ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా మా బోర్డులను కోరుకుంటాం, ప్రతిపక్ష నేత హోదా ఉండాలా, ప్రతిపక్ష హోదా ఉండాలా, రాజకీయాలు మళ్ళీ అది వేరే అంశంగా పరిగణిస్తాం కానీ కానీ ఇవాళ కరెక్ట్ గానే జరిగింది. ఒకవేళ ఇచ్చినా సరే ఎందుకంటే ఆయన చేసేది ఏముండదు, ప్రజలు 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలు చూసి ప్రజలు ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చారు. బట్ లీగల్గా మీ కూటమి ప్రభుత్వం చేయాల్సినవి చేయట్లేదు అనేది అసంతృప్తి ప్రజల్లో చాలా మందికి ఉంది. ఓపెన్గా నేను చెప్తున్నా, మీ కూటమి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ మీద కూటమి ప్రభుత్వం 3 నెలలు అయినా వారాన్ని అక్రమాలు చేస్తే, అన్ని దుర్మార్గాలు చేస్తే, ఎఫ్ఐఆర్లు నమోదు కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్లే, చూస్తుండగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, కానీ రామకృష్ణారెడ్డి తమ్ముడు దొరకలేదు మీకు, దేవినేని అవినేష్ దొరకలేదు మీకు, మీకు జోగి రమేష్ ఇప్పటికీ దొరకలేదు, మీకు లేళ్ల అప్పిరెడ్డి దొరకలేదు, మీకు తలసిల్ రఘురామ్ దొరకలేదు, మీకు వెంకటరెడ్డి దొరకలేదు గౌన్లు, మీకు వేరే ఎవరు దొరకట్లేదు మైనింగ్లో లిక్కర్లో. మరి అదేంటో, చిన్నది ఎక్కడైనా జరిగినా దుర్బిని వేస్తే దొరికేసేసే విషయాల్లో ఇంత పెద్ద ఇంత పెద్ద ఇష్యూస్లో ఉన్నవాళ్ళు, ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బయలు తెచ్చుకున్న వరకు కూడా మీకు దొరకరు. మీ మీద అసంతృప్తి ఉంది, మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను చిన్న. వెల్కమ్ బ్యాక్ కుసంపూడి శ్రీనివాస్ గారు. మాజీ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి? మూర్తి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. మామూలుగా మనం రాజకీయాల్లో విలువలు, సాంప్రదాయాలు, భాష, పద్ధతి అని రకరకాల మాట్లాడుకుంటాం, కానీ ఆ విషయాలు మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ సంబంధించిన నాయకులకి ఆ విషయాల గురించి అర్థాలు పరమార్థాలు ఏమీ తెలియవు. సరే, ఈరోజు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు మేము కూడా విన్నాను. ఆయన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకుడు, తల్లిని దూషించేటువంటి ఒక పదం మాట్లాడాడు కాబట్టి మా పార్టీ నాయకులకి కోపం వచ్చింది అనేటువంటి మాట ఆడి ఏదో రాళ్ళు ఇస్తారట, ఓ ధర్నా కింద చేశారటువంటి కార్యక్రమం చెప్పుకొచ్చాడు ఆయన. వాస్తవంగా మనకు వీడియోస్తో సహా మనం అక్కడ చేసిన దౌర్జన్యాలన్నీ ఆయన దృష్టిలో అది ధర్నా. ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళకి చాలా చిన్న విషయం అది. నేను అంటుంది,
ఆ పదం అన్నందుకు ఆయనకి అంత కోపం లేకపోతే నేను గతంలోనేమో ఇవన్నీ వచ్చినాయి కదా బీపీ బీపీలు గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ బహిరంగ సభలో బయటకు వచ్చి ఒక వ్యాన్ మీద నుంచుని అదే పదం పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు పక్కన ఒక మహిళా ఎంపీ గారు ఉండగా కూడా అన్నప్పుడు మాకు కోపాలు బీపీలో రావాలి సార్. అదే సందర్భంలో మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే పవన్ రెడ్డి గారి భార్యలని లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితాన్ని అసెంబ్లీలోని బయట సభల్లోని చాలా కించపరుస్తూ మాట్లాడినప్పుడు మాకు కోపాలు బీపీలో రావా? పోసాన కృష్ణమురళి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి తల్లిని అందరినీ నానాభూతులు తిట్టినప్పుడు మాకు కోపాల బీపీలు రావా? చంద్రబాబు గారిని అసెంబ్లీలో మీరు ఇందాక చెప్పుకొచ్చారు అసెంబ్లీలో లోకేష్ గారిని ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆయన పుట్టుక విషయంలోనే అన్నీ మాట్లాడితే ఎప్పుడూ కూడా చలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుంటే కోపాల బీపీలు రావా? దళితులనండి డాక్టర్ సుధాకర్ నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు చేసినటువంటి ఇట్లా దౌర్జన్య కాండ కావచ్చు ఒక డ్రైవర్ని మర్డర్ చేసి తీసుకొచ్చి పార్సల్ తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చిన పెట్టినటువంటి విషయం కావచ్చు అప్పుడు దళితులకి కోపాలు లేకపోతే ఈ బీపీలు రావా? వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. అయినా సరే బుద్ధి రాలేదు ఇప్పటికని నేను అంటుంది 2 సార్లు పలకరింపులకు వచ్చాడు, ఇది ఒక శవం పలకరింపులకు 2 సార్లు వచ్చాడు. ఒకసారి ఏమో రాష్ట్రంలో ఏదో అద్భుతం మొత్తం ఏదో శాంతి భద్రతలు ఏదో అయిపోతున్నాయని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేయడానికి ఒకసారి వచ్చాడు, 2 సార్లు ఏమో జైల్లో పరామర్శించడానికి వచ్చాడు. అతను వచ్చింది ఇది. ఏదైనా కలామిటీస్ ఇటువంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఎటువంటి మనస్తత్వం ఉన్నా ఇప్పుడు రాష్ట్రాల్లోనే మావోయిస్టులు దాడి చేశారంటారో లేకపోతే దేశంలోనేమో టెర్రరిస్టులు దాడి చేశారంటారు కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా ఇటువంటి వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కార్యక్రమాలు చేరు. ఉగ్రవాదులు తీవ్రవాదులు కూడా చేయకుండా ఆలోచిస్తారు. టార్గెట్లు వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు చేయరు. ఈ రోజున మరి అతను వచ్చాడు, బ్యారేజ్లు కోల్చారు అక్కడ పాకిస్తాన్. వాళ్ళు వచ్చారు, వచ్చి ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సందర్భం కాదు, ప్రకృతి విపత్తు వచ్చింది, చాలామంది నష్టపోయారు, కొంతమంది చనిపోయారు, మనం మన పార్టీ అండగా నిలబడాలనేటువంటి విధానం కానీ ఆ రాజకీయం కానీ ఆ ఆలోచన కానీ అతనికి ఉండదు. వారి పేపర్లో మూర్తి గారు ఎక్కడో శివన్ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఫోటోలు వేశారు, ఈ గ్రామాలకు అందలేదు, ఈ మనుషులకు అందలేదు, కొంతమంది వ్యక్తుల ఫోటోలతో సహా వేశారు. నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, ఫోటో తీసుకున్నావు కదా, మరి అటు వెళ్ళినప్పుడు నువ్వు కానీ నీ పార్టీ కానీ వ్యక్తులు కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బ్రెడ్డో లేకపోతే ఒక పాల ప్యాకెటో వాటర్ ప్యాకెట్ ఇచ్చావా? ఇవ్వలేదు సరికదా. ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చి ఏదో ఆకలి కేకలు ఉన్నాయని చెప్పేసి అనేటువంటి మాటలు మాట్లాడారు. ఈ ప్రకృతి విపత్తి ఇంత వరదలు వచ్చినప్పుడు సార్ మొదటగా మనం ఎప్పుడు గత ప్రభుత్వాలు ఎలా చేసింది అలా చేసి తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఈ విపత్తి వచ్చిందన్న మాటలు ఎక్కడ మాట్లాడాల. ముందు అర్జెంటుగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలి, ప్రజలను రక్షించాలి, తర్వాత ఆకలి కేకలు ఉండకూడదు, వాళ్ళకి ఆహారం మందులు నీళ్లు తాగునీళ్లు అన్నీ సప్లై చేయాలి. ఈ జాసలో ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. మనం ఈ ఆలోచనలో ఉంటే అతను వచ్చి ఒక అడుగు కూడా లేదు నీళ్లు అక్కడ నుంచిని ఇదిగో మునిగిపోయింది అనేటువంటి విషయాలు మాట్లాడడం, అదే సందర్భంలో ఇంకా అమరావతి మీద యథావిధిగా అమరావతి మొత్తం మునిగిపోయింది అనేటువంటి ప్రచారాలు చేయడం, అంటే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు అంత అంత దాడి చేసినటువంటి వాళ్ళు క్రికెట్ బ్యాట్లు పెద్ద పెద్ద కర్రలు రాడ్లు కత్తులతో వెళ్ళి ధర్నా కట అదే ధర్నా అంట. ధర్నాకి వెళ్తే అవతల దాడి చేస్తే మీ దగ్గర రెడీగా కర్రలు ఎక్కడున్నా బ్యాట్లు అదే సరే వాళ్ళ స్వభావం తెలుస్తుంది కదా. చంద్రబాబు ఇంటి మీద కూడా అలాగే వెళ్ళారు కత్తులు కర్రలు. చంద్రబాబు నాయుడు గారు వినతి పత్రం ఇవ్వడానికి కత్తులు కర్రలు అవసరమా సార్? చంద్రబాబు నాయుడు గారిని అంత వయసు ఉన్నటువంటి పెద్దవైన వ్యక్తి వయసు కానీ మేము గౌరవం ఇవ్వాలి కదా. ఎస్ మాజీ ముఖ్యమంత్రి అంత స్థాయి ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఎటువంటి భాష మాట్లాడి తిట్టాడండి కొడాలని? ఎటువంటి భాష మాట్లాడారు? ఒక పాయింట్లో కూటమి నాయకులు మీ ముగ్గురికి నాదో ప్రశ్న, మీకు కానీ పూర్తి తిరుపతిరావు గారికి కానీ, అదేవిధంగా మా రామకృష్ణ ప్రసాద్ గారు, నేను ముప్పాల సుబ్బారావుతో మాట్లాడే ముందు మీ ముగ్గురికి క్వశ్చన్ వేసి వెళ్తాను. ఇన్ని జరిగాయని మీరు చెప్తున్నారు కదా, 5 ఏళ్ళుగా చెప్పారు కదా, ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా ఇన్ని జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయని. దాడులు జరుగుతున్నాయన్నప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన నెల్లూరు జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు, ఇప్పుడు నందిగం సురేష్ని ఈ జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. మీరు పెట్టిన కేసు ఏంటి? ఎగ్జాంపుల్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొట్టాడు, ఎలక్షన్ రోజు ఎలక్టోరల్ ప్రాసెస్ని ధ్వంసం చేశాడు. సో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది, కోర్టులు సీరియస్ అయ్యాయి, అప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి తర్వాత అరెస్ట్ చేశారు. పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు డిఫెన్స్ ఏముంటుంది కోర్టుల్లో? నేను చేయలేదు,
లేదు అక్కడ ఎవరో వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళు మా ఓట్లు లాగేసుకుంటే నేను ఏదో చేశాను అని డిఫెన్స్ చెప్పాలి. నా అంతటా నేను పగలు కొట్టానని అనకూడదు, అంటే లోపల వేస్తారు అంతే కదా. ఆయన అంతటా ఆయన అడ్మిట్ అయినట్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పారు తెలుసా, ఆవేశంలో పగలు కొట్టాడు మా ఓట్లు లాగితే అంటే పిన్నెల్ని ఇరికిచ్చేస్తుంది వాళ్ళ నాయకుడే. ఓ నందిగం సురేష్ చూడండి, నందిగం సురేష్ నాకేం సంబంధం లేదు, నేను అక్కడ లేను, సురేష్ గారి భార్య కూడా అంటున్నారు. ఆయన అక్కడ ఉంటే మీరు ఫోటోల్లో యారోలు పెట్టి రెడ్ మార్కులు పెట్టి చూపిస్తారు కదా, నందిగం సురేష్ ఎక్కడున్నాడు చూపించండి పార్టీ ఆఫీస్ మీద దాడని ఆళ్ళంటే, ఇగో జగన్ గారు వెళ్ళి నందిగం సురేష్ని కలిసి వచ్చి బయట కూర్చుని చెట్టు దగ్గర నాలుగు రాళ్ళు వేసారు అంతే ఏముంది దానికి కోపం వచ్చింది అన్నాడు, ఒప్పేసుకున్నాడు. అది నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది. నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి నాలుగు సంవత్సరాల క్రితం మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు కేసు పెట్టలేదు, ఇప్పుడు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు కూడా జగన్ సీఎం ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టలేదు మీరు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏదో సంతకం పెట్టాడు కదా మీరు పెట్టారు కేసు. నాలుగేళ్ల క్రితం కేసులన్నీ అదే జగన్ రెడ్డి చెప్పడం బయటకు వచ్చి, అంటే జగన్ అడ్మిట్ చేస్తున్న ఆధారాలు ఇచ్చినా కూడా మీ ప్రభుత్వం గట్టిగా లేదు. ముప్పాల సుబ్బారావు వాళ్ళ అధ్యక్షుడే ఇరికిచ్చేస్తున్నాడు సార్ వాళ్ళని, పాపం పిన్నెళ్ళ దగ్గరికి వెళ్ళి కోపం వచ్చి పగల కొట్టాడు అన్నాడు. ఈయన కోపం వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళని ఇరికిస్తున్నాడా సేవ్ చేస్తున్నాడా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలోని కూటమి గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళ అధ్యక్షుడే వెళ్ళి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇస్తున్నాడు. ఒకటండి మూర్తి గారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, కడుపు మండిన వాళ్ళు ఆల్రెడీ పట్టాభి గారు ఆనాటి ముఖ్యమంత్రి నన్ను తిట్టాడంటలా, ఆనాటి ముఖ్యమంత్రి గారిని తిట్టే మా కార్యకర్తలకి కోపం వచ్చేసి కడుపు మండి కొందరు టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రాళ్ళు విసిరారు అనేది క్లియర్గా అడ్మిట్ అవుతూ ఉన్నాడు. అలానే ఇక్కడ మనం రెండు ఆలోచించాలి. ఒకటి, అయ్యన్న పాత్ర గారు తిట్టారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారింటి మీదకి జోగి రమేష్ జనాలు తీసుకొని వెళ్తాడు, అలానే పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని చెప్పేసి అని వైఎస్ఆర్సిపి ఆఫీస్ నుంచి వాహనాలు వేసుకొని వెళ్ళిపోయి టీడీపీ కార్యాలయం మీద రాడ్లు సుత్తిలు అలానే బ్యాట్లు పట్టుకొని దాడి చేస్తారు. ఆయన ఏమంటున్నాడంటే ఆ రోజు ఎవరున్నారో సీసీ ఫుటేజీలో గుర్తించి వాళ్ళ మీద కేసులు కట్టి చిన్న చిన్న కేసులు పార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేశాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకటండి, దాడి చేయటమే కాకుండా అక్కడ ల్యాప్టాప్ లాంటి కొన్ని వస్తువులు పట్టుకెళ్ళటమే కాకుండా ఆఫీసులో పనిచేసే సిబ్బంది మీద దాడి చేశారు. ఆ దాడి చేయటం వల్ల ముక్కు బయలిపోయి ఒక అతను సృహ కలిపోయి పడిపోయాడు, ఆయన ముక్కు ఫ్రాక్చర్ అయింది, ఇది మెడికల్ రిపోర్ట్లో వచ్చిందండి. ఎప్పుడు రీఇన్వెస్టిగేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించిన తర్వాత వచ్చింది. అప్పుడు దాన్ని సెక్షన్లు మార్చారు, 326, 307, 450, 380 అనే సెక్షన్స్ ఈ అప్లై అవుతాయని చెప్పేసి మార్చారు. అంటే కార్యాలయం మీద దాడి చేసి ముక్కులు బద్దలు కొట్టేసి ఫ్రాక్చర్లు చేసి వస్తువులు దొంగిలించిపోతే తలుపు ఆస్తులు ధ్వంసం చేస్తే చిన్న చిన్న కేసులు కట్టారని పాపం ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ చాలా స్పష్టమండి, భారతదేశ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తే ప్రతి విమర్శలు చేయటం అది నీతి, కానీ ఎవరు తిడితే వాళ్ళ మీద దాడులు చేశారని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మా వాళ్ళు చేశారు రాళ్ళు విషయాలని అంగీకరిస్తే, ఇందాక మీరు చెప్పినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో వెళ్ళి ఏం చెప్పాడు, మా వాళ్ళు అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మా వాడు దాడి చేశాడని చెప్పి పదలు కొట్టాడని చెప్పాడు. అంటే విధ్వంసం సృష్టించడం చట్టం, చట్టం ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించవలసిన అవసరం లేదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ దాడికి వెళ్ళినప్పుడు ఆయన అన్న పదాలు ఏంటి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్తాడు. ఆయన మా ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటి, చంద్రబాబు నాయుడు దమ్ముంటే బయటికి రా నీ అంతు తేరుస్తాను, మీడియాలో చెప్పావు కదా. అదే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో సీసీ ఫుటేజీలు పెట్టేసి టీవీ రిపోర్ట్లు అన్ని పెట్టేసి ఈ రోజు దాంట్లో కూడా 307 పెట్టారు కాబట్టి ఇక్కడ ఆధారాలతో పెట్టారు. పాపం ఆయన ఏమంటారంటే, పాపం అన్ని ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం అంటున్నారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టే నాకు కక్ష సాధింపులు లేవు, అసలు కక్ష సాధింపులు వ్యవహరించే లక్ష్యమే కాదు నాదని చెప్తున్నాడు సిగ్గు ఎగ్గు లేకుండా. ఆయన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్లే న్యాయస్థానంలో చెప్పారు కదా,
ఆధారాలు లేకుండా మేము అరెస్ట్ చేశాము, ఆధారాలు సేకరిస్తూ ఉన్నాము కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పావు కదా, పోలీస్ కస్టడీకి పెట్టావు కదా పిటిషన్. అంతేకాకుండా ఈయన బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి ఫైబర్ నెట్ లోను లేదంటే అమరావతికి సంబంధించిన అనేక కేసుల్లో కూడా ఆయన ముద్దాయిగా పెట్టావు కదా, ముద్దాయిగా పెట్టేసి యాడ్ చేయటమే కాకుండా దాంట్లో కూడా పీటీ వారంటీ వేసేసి పోలీస్ కస్టడీ కావాలని పెట్టావు. అంటే నీ ఉద్దేశం ఏంటి, దీన్ని ఏమంటారు దీన్ని? అలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నువ్వేం చేసావు, కక్షాధిం చర్యలు కదా, జైలు మీద డ్రోన్ కెమెరాలు తిరుగుతూ ఉంటే నిబంధనలకు విరుద్ధంగా, అలాగనే దాని మీద ఫిర్యాదు ఇస్తే ఒక్కరిని పట్టుకోవాల, ఎవరితో డ్రోన్ నిర్ధారించలేప్పటికీ, అలానే లోపల సదుపాయాలు కల్పించమంటే కల్పించలా, అలానే వారానికి 2 సార్లు కాదు 3 సార్లు ఇవ్వండి మాకు కలవడానికి అని చెప్పేసి అంటే ములాఖత్తు అనంత వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుకి వారానికి 5 సార్లు 6 సార్లు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారికి 2 సార్లు కన్నా మించి ఇవ్వటానికి లేదు అని చెప్పేసి తిరస్కరించిన సంఘటన చూడలేదా? లోపల అది నన్ను ప్రత్యేకంగా పెట్టారు కానీ ఖైదీలను తిప్పుతూ ఉన్నారు, నాకు అనుమానం ఉంది ప్రాణభయం అని చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వెలిపించుకోలేదా? ఇవన్నీ కక్షాధిక చర్యలు కదా. అలానే ఈ రాష్ట్రంలో ఎవరు ఆందోళన చేసినా వాళ్ళందరినీ అవసరం చేసావు కదా, అక్రమ కేసులు పెట్టావు కదా, అచ్చెన్నాయుడు గారిని సంబంధం లేని దాంట్లో ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళ శ్రీకాకుళం దగ్గర నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చేసి ప్యాడ్లు కూడా ఇవ్వకుండా వేధించావు కదా, వీటన్నింటినీ వేధింపులనరా, పట్టాభి ఇంటి మీద దాడి చేసావు కదా వేధింపులనరా, ఇలాగ ఒక్కళ్ళు ఏంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోల్డు మంది. ఈ రోజు ఈయనేమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే పాపం ఆదిమూలపు సురేష్ దళితులు అవ్వటం వలన ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటున్నాడు. అయ్యా నీకు ఈ రోజు వరకు గుర్తు రాలేదా వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసినట్టు వీధి సుబ్రహ్మణ్యం దళితుడు కదా, సుధాకర్ రావు నందిగుంచులే, అలానే సుధాకర్ రావు దళితుడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకి దళితులు ఈ రోజున చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి కుల రంగులు పూస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాపత్రయపడినా కానీ ఆయన చేసినటువంటి విధ్వంసం, ఆయన చేసినటువంటి నియంతృత్వ పాలనకి ప్రజలు సరైన గుణపాఠం, శాంతియుత విప్లవం ద్వారా ఆయన గుణపాఠం చేసి ప్రతిపక్ష భావోదా కూడా ఇవ్వలేదు. ఇంకా కూడా ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు రేపు రాబోయే రోజుల్లో 10% కూడా ఇవ్వరండి. ఓకే ఉమేష్ చంద్ర ఫోన్ కట్ అయిందా? ఓకే గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు సార్, ఇప్పుడు మొత్తం మీద మీరు ప్రజలు తీసుకోవాల్సిన చర్య తీసేసుకున్నారు, శిక్షించారు, కానీ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీకి లీగల్గా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో మీ ప్రభుత్వం 3 నెలలుగా మేనమేషాలు లెక్కిస్తోంది అనేది పబ్లిక్ ఒపీనియన్ సార్. ఎందుకంటే 5 ఏళ్లుగా అరాచకం చేసేస్తే ఉమేష్ కనెక్ట్ అయిన ఉంటున్నాడు, ఉమేష్ మాట్లాడిందా మీ దగ్గరకు వస్తా. ఉమేష్ నమస్కారం. సో అఫెన్సివ్ కామెంట్స్ చేశారు కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి మీద ఆయన అభిమానులు కోపంతో 4 రాళ్ళు వేసి ఉండొచ్చు, లీగల్ జస్టిఫికేషన్ ఉంటుందా సార్ ఇలాంటి కామెంట్స్కి? అంటే క్రిమినల్ యాక్ట్ కి లీగల్ జస్టిఫికేషన్ ఎలా ఉంటుంది మూర్తి గారు? అదే కదా, అంటే ఇప్పుడు కొన్ని అంటే అప్పుడేదో ఆయన అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదో నన్ను తిట్టారు కాబట్టి ఎమోషనల్ అవుట్ బర్స్ట్ వచ్చింది, సో అందుకని వాళ్ళ దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అలాగే సీఎం అప్పుడున్న అపోజిషన్ లీడర్ గారి రెసిడెన్స్ అంటే ఇప్పుడు మా ఆనరబుల్ సీఎం గారి రెసిడెన్స్ మీద అప్పుడు దాడి చేయడం జరిగింది. అంటే ఎమోషనల్ అవుట్ బస్ట్ ఉంది కదా అని చెప్పి ఏదన్నా చేయగలిగితే ఫర్ ఆఫ్ ది మూమెంట్ లో మరి చాలా వరకు మర్డర్స్, చాలా వరకు అటెంప్టివ్ మర్డర్స్ కానీ మర్డర్స్ కానీ ఇట్లాంటి ఇవి కూడా ఫర్ ఆఫ్ ది మూమెంట్ లోనే జరుగుతాయి. మరి వాటన్నిటిది కూడా జస్టిఫై చేయడానికి మనం అలౌ చేస్తావా, పర్మిట్ చేస్తావా? సో వాటన్నింటిలో కన్విక్షన్స్ జరుగుతాయి కదా, వాళ్ళందరినీ శిక్షకి అర్హుల్ని చేసి జైలుకి పంపిస్తారు కదా. సో ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగింది, లేదా ఎమోషనల్ అవుట్ బస్ట్ మీద జరిగింది, అందుకని లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉండకూడదు అనేది లా విల్ నాట్ అప్రిషియేట్ ఇట్ అండి. ఎందుకంటే ఐపీసీ లో క్లియర్ గా అఫెన్స్ క్రిమినల్ మైండ్ తో చేశారా చేయలేదు అని, అఫ్కోర్స్ దట్ ఇస్ దేర్, దట్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు క్రిమినల్ మైండ్ కాకపోతే ఒక పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయాల్సినంత అవసరం ఆవశ్యకత ఏముందండి? ఇట్ ఈస్ నాట్ ఫర్ దట్ పర్పస్. సరే మీరు ఎవడన్నా ఒక వ్యక్తి ఏదన్నా ఒక మాట అన్నప్పుడు దాని నుంచి మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీకు యూ హ్యావ్ ఎ లీగల్ రికోర్స్, ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద కేసులు వేయొచ్చు, ఆ కేసులు వాళ్ళు కోర్టులో కొట్లాడుకుంటారు. అది దట్ ఈస్ ది ప్రొసీజర్ కంటెంప్లేటెడ్ అన్ ద లా. సో లాలో ఆ ప్రొసీజర్ కంటెంప్లేట్ చేస్తే అలా కాకుండా మేము వెళ్ళిపోతాము, దాడులు చేస్తాము,
ఫిజికల్ అటాక్స్ చేస్తావు, అసాల్ట్ చేస్తావు, భౌతిక దాడులు చేస్తావు అంటే దట్ ఇస్ నాట్ అన్ ఆన్సర్ కదా. సర్టెన్లీ దట్ దే కెన్ నాట్ ఇన్ ఎనీ వే నో నో వన్ విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ దే కెనాట్ ఈవెన్ కన్విన్స్ దెమ్సెల్వ్స్ విత్ సచ్ యాక్ట్స్. ఇవి ఖచ్చితంగా బార్బారిక్ యాక్ట్స్, ఇవి అట్రోషియస్ యాక్ట్స్, ఇట్లాంటివి ఎవరు అప్రిషియేట్ చేయరు. అందుకే క్రిమినల్ లాలో మెన్సరియా అనేది ఇంపార్టెంట్. మనకు ఒక మ్యాక్సిమ్ ఉంటుంది మూర్తి గారు, యాక్టర్స్ నాన్ ఫ్యాక్టిట్రియం నిసి మెన్సిట్రియా అని. అంటే బేసికల్లీ యాక్ట్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం క్రిమినల్ ఇవిల్ ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. బట్ ఇవిల్ ఇంటెన్షన్ ఉంటేనే కాబట్టి యాక్ట్ జరుగుతుంది కాబట్టి. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వితౌట్ ఇవిల్ ఇంటెన్షన్ దే వుడ్ నాట్ హ్యావ్ అప్రోచ్ ది ఆఫీస్ ఆఫ్ ద పర్టికులర్ పొలిటికల్ పార్టీ. అంటే రాడ్లు కర్రలు కత్తులతో వెళ్ళి అంత అటాక్ చేశారు. ధర్నా అంటున్నారు దాన్ని, ధర్నాకి ఎవరన్నా కర్రలు కత్తులు పట్టుకెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను జోగి రమేష్ చెప్తున్నాడు. మీరు చూడండి ఆ ఇంటి ముందు కాన్వాయ్ విజువల్స్లో, కాన్వాయ్ జోగి రమేష్ వేసుకొచ్చిన వెహికల్స్లోంచి కుర్రాళ్ళు టక 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 రాడ్లతో కర్రలతో దిగారు. వినతి పత్రం అంటే కర్రలా? నాకు తెలియ కాగితం కదా, అది జోగి రమేష్ దగ్గర కదా ఉండాలి కాగితం. నువ్వు వేసుకొచ్చిన మనుషులు అందరి దగ్గర కర్రలు ఎలా ఉన్నాయి? అంతే కదా. నాకు ఇంకొక డౌట్ సార్, లాయర్ మీరు, లాయరు ముప్పాళ్ళ గారు సీనియరు, గొట్టిపాటి రామకృష్ణ కూడా సీనియరు, నేను ఈనాడు విజయవాడ రిపోర్టింగ్లో ఉన్నప్పుడు కూడా కోర్టులో కనిపించేవాడు. ఇప్పుడు ఏదైనా చర్య చేస్తే అనుకోకుండా హఠాత్ పరిణామం, క్షణికావేశంలో నేరం జరిగితే దానికి ఎగ్జెంప్షన్ గురించి ఏదో ఇంటాక్సికేషన్, ఇన్సానే, ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు, లేదు మద్యం మత్తులో తెలియనితనంతో ఈ రకమైన ఇంటాక్సికేషన్లో, లేదు పిచ్చి ఇన్సాన్ అయితే వారికి శిక్ష నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు ఈ దాడు చేసిన వాళ్ళకు కూడా ఈ మూడు ఏమైనా పెడతారా? ఆయన ఏజ్ 18 ఏళ్ళలోపు ఉంది, 15 ఏళ్ళలోపు పిల్లవాడు, నందిగం సురేష్ పిల్లాడు, లేదు నందిగం సురేష్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడు కాబట్టి తెలియజేశాడు, ఇలా అనేచ్చా సార్? అంటే అదేమో బ్రీచ్ చేస్తారా అని. ప్రైవేట్ డిఫెన్సెస్ అని ఐపీసీలో కొన్ని ఉండే మూర్తి గారు, ఇప్పుడు కూడా భారతీయ న్యాయ సంహితలో ఉన్నాయి కొన్ని ప్రైవేట్ డిఫెన్సెస్ అని. ఆ ప్రైవేట్ డిఫెన్సెస్ ని రీకోర్స్ తీసుకునే అవకాశం ఈ పర్టికులర్ కేసులో లేదు. ఎందుకంటే ఐ టెల్ యూ వై, కొన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఒక కామన్ ఇంటెన్షన్తో ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఆఫీస్ మీద కొంతమంది ప్రేరేపితో దాన్ని క్రిమినల్ కాన్స్పిరసీ అంటాం లేదా కామన్ ఇంటెన్షన్ అంటాం. ఇంతకుముందు 34 and 120B ఆఫ్ ది ఐపీసీ కింద వాటిని ఇన్వోక్ చేసేవారు. సో అవన్నీ ఉన్నప్పుడు ఇది అసలు క్రైమే కాదు, క్షణికావేశంతో చేశాము లేదా ఇంటాక్సికేషన్ లో చేశాము లేదా డ్రగ్స్ ప్రభావంతో చేశాము ఇంకో దాని ప్రభావంతో చేశాము అంటే, అంటే నేను అనేది ఏంటంటే ఇది లీగల్ మస్టర్ పాస్ కాదంట నేను. ఇట్ డస్ నాట్ పాస్ లీగల్ మస్టర్. క్లియర్లీ ఇట్ ఈస్ వెరీ ఇండికేటివ్. ఎందుకంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ గా రావటం, వచ్చి ఒక పార్టీ ఆఫీస్, అది ఏ పార్టీ ఆఫీస్, ఎవరు వచ్చారని పక్కన పెట్టి, ఏ పార్టీ ఆఫీస్ అయినా ఎవరు వచ్చినా దట్స్ అ క్రైమ్, ఇస్ ఎ క్రైమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూ ఎంకరేజ్డ్ ఇట్, హూ ప్రొవోక్డ్ ఇట్, హూ ఇన్సైటెడ్ ఇట్. ఇట్ ఈస్ ఎ క్రైమ్ వెరీ క్లియర్ క్లియర్ కేటగిరీ, దాన్ని క్రైమ్ కింద కేటగిరైజ్ చేస్తాం కాబట్టి బెయిల్ డినై చేయడం జరిగింది కోర్టు కూడా. సబ్సిక్వెంట్ గా ఈ అరెస్ట్ జరగడం కూడా జరుగుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక క్రిమినల్ యాక్ట్ ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తో జరిగినప్పుడు, మెన్సరియా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు, యాక్ట్ యాజ్ నాన్ ఫాసిట్రియం మిసి మెన్సిట్రియా, దట్ ది బేసిక్ ఫండమెంటల్ క్రిమినల్ మ్యాక్సిమ్ అది. అది సాటిస్ఫై అయినప్పుడు మేమేదో క్షణికావేశంతో చేసాం, మేమేదో ఇంటాక్సికేషన్ లో చేసాం, మేమేదో డ్రగ్స్ తీసుకుందాం చేసాం, ఇలాంటి ప్రైవేట్ డిఫెన్సెస్ ఏవైతే తీసుకుంటారో దానికి విల్ నాట్ హ్యావ్ ఎనీ, బికాస్ దిస్ ఇస్ అన్ అటాక్ బై విత్ కన్సర్టెడ్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఇస్ అన్ అటాక్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ఎ పార్టీస్ ఆఫీస్ విత్ క్రిమినల్ ఇంటెన్షన్. దట్ ఈస్ అండ్ వెరీ వెల్ నేను ఎందుకు అడిగానంటే, పెన్నెళ్ళి దగ్గరికి వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈవీఎం వాళ్ళు దొంగోట్లు వేసేస్తున్నారు కాబట్టి ఆవేశంలో చేశారు, ఇప్పుడు నందిగం సురేష్ ఏదో ఆవేశంలో కోపాలు వచ్చినాయి మాకు, ఈ ప్రైవేట్ డిఫెన్స్ ని ఏమైనా బిల్డ్ చేస్తున్నారా? తప్పు తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేయడానికి డిఫెన్స్ లాయర్ ఎవరైతే ఉంటారో, సరే వాళ్ళకి వాళ్ళ అథారిటీ లీగల్ గా ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటూ చేసుకోవచ్చు. కాకపోతే ఫర్ ఎ నార్మల్ మ్యాన్, ఫర్ ఎ ప్రూడెంట్ మైండ్, ఫర్ ఎ వైజ్ మైండ్, ఫర్ ఎ నార్మల్ మ్యాన్, ఫర్ ఎ లే మ్యాన్, చూసిన వెంటనే ఏదో కన్సర్టెడ్ ఎఫర్ట్, డెలిబరేట్ ఇంటెన్షన్ తో చేసిన ఎఫర్ట్, ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ ఇంటెన్షన్ వచ్చి అటాక్ చేశారు, ప్రొవోక్డ్ ఆర్ ఇన్సైటెడ్ బై సమ్ పర్సన్ హూజ్ అట్ ద హెల్మ్ ఆఫ్ ది ఎఫైర్ డ్యూరింగ్ దట్ గవర్నమెంట్, ఇవన్నీ అందరికి తెలుసు కదా. తెలిసినప్పుడు ఇదేదో అన్ప్రొవోక్డ్ యాక్ట్ కింద ఇంకో దానికి డిస్మిసివ్ గా మాట్లాడటం అనేది చట్టం చదువుకుని చట్ట పరిధిలో పనిచేయాల్సిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మినిస్టర్లకు కానీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్లకు కానీ ఎవరికి అది సబబుగా ఉండదు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఇప్పుడు ఒకటి సార్, దీనిలో ఒకటి
ఒక క్రిమినల్ యాక్టివిటీని సపోర్ట్ చేయటం అంటేనే అది కూడా అది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ సపోర్ట్ చేయటం అంటేనే వాళ్ళు కూడా ఆ క్రైమ్ లో పార్ట్ అయినట్టు ఫస్ట్ అది ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చేయలేదు అంటాం వేరు, చేశారు తప్పేంటి అంటాం వేరు. అంటే రామకృష్ణ ప్రసాద్, నేను నేను నేనేం అడుగుతున్నా అంటే, మీరు ఇప్పుడు అధికార పార్టీ, మీ ముగ్గురు కూడా అధికార పార్టీ నాయకులు, గత 5 ఏళ్లలో అధికార పార్టీ చేసిన అకృత్యాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ని మీరందరూ విమర్శిస్తూ వచ్చారు, గగ్గోలు పెట్టారు. మీరు చేయగలిగింది అదే, అప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి ప్రెజెంటేషన్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు విక్టిమ్ కార్డు వాడే పొజిషన్లో లేరంటున్నా, మీరు యాక్షన్ తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నారంటున్నా. అంటే కక్షాధించమని అంటలా, జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎప్పటికీ మారరు, క్వశ్చనే లేదు, అలాగని అంటల్లా. నేనేమంటున్నానంటే 5 సంవత్సరాల పాటు మద్యాన్ని దోచేశారు. గవర్నర్కు ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, సావరిన్ ఇమ్యూనిటీ, సావరిన్ ఇమ్యూనిటీని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పులు తెచ్చారు. అడ్డగోలుగా 5 సంవత్సరాల పాటు కరెన్సీయే తీసుకున్నారు. ఎట్టి బస్సులో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. దోచుకున్నారు దోచుకున్నారు దోచుకున్నారని చెప్పారు, ప్రజల్లోకి వెళ్ళింది. దోచుకున్న వాడిని మీరేమైనా అరెస్ట్ చేశారా? మైనింగ్ విపరీతమైన మైనింగ్ దోపిడీ జరిగింది. ఇసుక కుంభకోణం అంతా ఇంత కాదు, భవన కార్మికులు అంతమంది చనిపోయారు ఇసుక విషయంలో, భయంకరంగా దోచుకున్నారు. ఇసుక కుంభకోణాలు, ఇసుక దోపిడీ వల్లే అన్నమయ్య గేట్లు కొట్టుపోయా అన్నారు, డ్యామ్ కొట్టుపోయింది, ఇప్పుడు బుడమేరు కట్ట మీద ఇసుక కూడా అమ్మేసుకున్నారని చెప్తున్నారు మట్టి. వారి మీద ఏం చర్యలు తీసుకున్నారా? వెంకటరెడ్డి ఎక్కడున్నారు? ఎస్, రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగింది, 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కాబట్టి కేసు ఏం అవ్వలేదు. మీ ప్రభుత్వం వచ్చింది, ఆయన వెళ్ళి కేసు పెట్టాడు, ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి A1, A2, A3, A4 చర్యలు తీసుకున్నారా? ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కానీ, గవర్నమెంట్ ఆఫీసర్ని కానీ సస్పెండ్ చేశారా? 307 సెక్షన్ ఎదుర్కొంటున్న ఆఫీసర్స్ని కనీసం సస్పెండ్ కూడా చేయరా? ఒక ముంబై హీరోయిన్ సంబంధం లేదు, ఎవరో పారిశ్రామికవేత్త, ఆమెకు అక్కడ పారిశ్రామికవేత్త ఏదో కేసు ఉంది, ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడం కోసం ఇక్కడికి ఆమెను తీసుకొచ్చి, ఆమె తల్లిని తీసుకొచ్చి, ఆమె తండ్రిని తీసుకొచ్చి విపరీతంగా హింసించి ఇల్లీగల్గా చేసి 40 రోజుల పాటు జైల్లో ఉంచితే, ఆధారాలు కూడా చూపిస్తే, ఆ కన్సర్న్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెన్షన్ ఎందుకు చేయరు? ఎందుకు ఇంకా మీరు ప్రొసీజర్ కంటిన్యూ ఫాలో కారు? ఎన్ని కేసులు ఉన్నాయి, ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకోరా? ఇది పబ్లిక్ అడగమన్న ప్రశ్న. నేను ఇక్కడ ఒకటి, మూర్తి గారు మీకు గుర్తుంటే ఎన్నికలు అయిపోయి రిజల్ట్ రావడానికి ముందు కూడా ఒక చర్చలో పాల్గొన్నాం మనం. అప్పుడు కూడా కొంతమంది, అంటే చాలా సందర్భాల్లో ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది, ఏమిటి మీ ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉండబోతుందంటే, నేను ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఒక అధికార పార్టీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వం కక్ష సాధింపు చేయదు, ఎవరిని మాట్లాడుకున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తాం అనేది. రెండోది, మీ యొక్క భావన నాకు అర్థమైంది, మీ భావన మీ నుంచే కాదు, మీకు మీ వివిధ రకాలైన సమాచారం పొందటం ద్వారా వచ్చిన వ్యక్తీకరిస్తున్నటువంటి మీ అభిప్రాయాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతున్నటువంటి క్రమంలో ఏర్పడినటువంటి ఈ తెలుగుదేశం లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రాక్షసుల యొక్క పాలన మీద, ఆ రాక్షసుల యొక్క ప్రవర్తన మీద చర్యలు ఇమీడియట్ గా తీసుకోవాలి అనేది చాలా మంది యొక్క అభిప్రాయంగా అయితే ఉంది. అయితే ప్రజాస్వామ్యతంగా ప్రవహరించేటువంటి తరుణంలో ఉండేటువంటి ఇబ్బందులను కూడా దయచేసి గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. మీరు చూస్తే కసబ్ అందరి ముందే కాల్ చేశాడు, కానీ ఆయన శిక్షించటానికి పట్టినటువంటి సమయం, ఇందిరాగాంధీ గారిని అందరి ముందే కాల్ చేశారు, అయితే వారిని శిక్షించడానికి పట్టినటువంటి సమయం, ఇది ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య పునాదులు పటిష్టపరిచింది తప్పించి మనం ఏదో ఆవేశంగా తీసుకునేటువంటి నిర్ణయాలు దేశ మంచిది కాదు అని చెప్పేటువంటి దానికోసం నేను ఆ ఉదాహరణలు చెప్పాను. అంటే అది అంత కాలయాపన చేయడం సబబా? వాళ్ళని రోజు బోతులు మేపినట్టు మేపారు, అంత అంత దుర్మార్గానికి పాల్పడి అంత మందిని కాల్చి చంపేస్తే వాళ్ళని ఏ విధంగా సబబా అని చెప్పి కూడా చాలా సార్లు చర్చలు జరిగినాయి సార్. యువకులుగా ఉన్నటువంటి సందర్భంలో మనం కూడా అటువంటి మాటలు మాట్లాడాం, కానీ ఈ రోజు ఆలోచన పరులైనటువంటి వ్యక్తులుగా అంటే నాకు ఆ డౌట్ లేదు రామకృష్ణ ప్రసాద్, నేనేమంటే నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే. ఇప్పుడు ఒక కేసు ఉంది, చంద్రబాబు గారి మీద కేసు అనుకోండి, మీ పార్టీ అధ్యక్షుడి మీద ఇంటర్నల్గా గొట్టుబాటు రామకృష్ణ ప్రసాద్ విచారం చేయగలడా మీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి? సపోజ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణ, కుసంపూడి శ్రీనివాసన్ కమిటీ చైర్మన్ చేస్తే పవన్ను పిలిచే ధైర్యం ఆయనకు ఉంటుందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో
ఇద్దరు డీజీ హోదాలో ఉన్న వాళ్ళు ఏ1 ఏ2 ఒక డిఎస్పిని వేశారు మీరు. డిఎస్పి పిలిస్తే వాళ్ళు ఇద్దరు వస్తారా? వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా విచారణని, మరి సస్పెండ్ చేయలేం కనీసం చర్య తర్వాత సంగతి. ఆ కేసులో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే హోదా వాళ్ళకు ఉంటే కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరి మీదైనా విచారణ జరిగితే విచారణ జరుగునంత కాలం ప్రభావితం చేయకుండా పదవి నుంచి పక్కన పెట్టాలి కదా. బేసిక్ కామన్ సెన్స్ కదా. ఏదైనా విచారణ ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు వాళ్ళని తప్పించారు, డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు. ఒక డిఎస్పీ ఇద్దరు డీజీపీని పిలిచి మాట్లాడగలడా? నాకు చిన్న క్వశ్చన్. నేను అదొస్తున్నా సార్, మీరు ఇప్పుడు ఇందాక ఒక 4-5 కేసులను ఉదహరిస్తా ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఈరోజు చూసారు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద కనుక దాడికి పాల్పడితే ఈరోజు మాజీ మంత్రి పరారైపోయేటువంటి సంఘటన మీరు చూశారు. లేదా ఒక పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్పడితే మేము పెట్టినటువంటి కేసు కాదు, సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తే ఇది ప్రజాస్వామ్య పునాదులు పటిష్టపరుస్తుందని అనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడి ఆయన బెయిల్ డిస్మిస్ చేసినటువంటి సంఘటనను చూశారు. వీటన్నిటినీ ఉన్న తర్వాత కూడా ఇక్కడ వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించకుండా ఈనాటికి కూడా నాలుగు ఖర్చుకుని తప్పు చేశామనేటువంటి భావం లేకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలను చూశారు. మేము మీ ముందు ఏదైతే చెప్పామో ఈనాటికి కూడా లోకేష్ బాబు గారు చెప్పిన వాళ్ళు పదే పదే రెడ్ బుక్ అని ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఆ పదం యొక్క అర్థం ఒకటి, ఈ 5 సంవత్సరాలు అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతి ఒక్కళ్ళని ఖచ్చితంగా ప్రజాస్వామ్యతంగా చట్టపరంగా శిక్షించి తీరుతాం. ఈ రోజు మీకు చెప్తున్నాను సార్, నేను ఒకటి అడుగుతున్నా. రామకృష్ణ ప్రసాద్, మీది బెజవాడ సార్? నేను బెజవాడలో 10 ఏళ్ళు పనిచేశా. ఉన్నారు మీరు ఉన్నారుగా. బెజవాడ ప్రకాశం బ్యారేజ్ గుండెకాయ, ప్రకాశం బ్యారేజ్ గేట్లని 152,000 టన్నుల ఐరన్ బోర్డ్స్తో అన్నీ కలిపి ఒక్కసారి ఫ్లడ్ వచ్చినప్పుడు వెళ్ళి గేట్లు మోదేలా చేస్తే, పొరపాటున కాలమ్స్కి తగిలితే, పిల్లర్లకు తగిలితే, బ్యారేజ్ డ్యామేజ్ అయితే విజయవాడ నగరం, కృష్ణా గుంటూరు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో దిగువ లంక గ్రామాలు మొత్తం జలసమాధి అయిపోతే, ఆ థాట్ ఊహించడానికే విజయవాడలో బతికిన నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువ ఫ్లడ్ వస్తుంది అన్నప్పుడు, మేము రిపోర్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కడ ఆల్మట్టి, ఎక్కడ నారాయణపూర్, ఎక్కడ జూరాల, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ సాగర్, ఎక్కడ పులిచింతల, ఎక్కడ బ్యారేజ్కి ఎప్పుడు ఎన్ని గంటల్లో ఎన్ని క్యూసెక్స్ ఫ్లడ్ వస్తుంది అని అంచనా మా బుర్రల్లో ఉండేవి, ప్లాన్ చేసుకునేవారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు ఫ్లడ్ వస్తే లంక గ్రామాలు, సిటీలోనే కృష్ణ లంక ఏంటి, రాజరాజేశ్వరిపేట ఏంటి, రామలింగేశ్వర నగర్ ఏంటి, వాళ్ళని ఎలా తరలించాలి, ఏం కథ అనే ఆ స్థాయిలో రిపోర్టర్ కొన్న మాకే నిద్రపట్టేది కాదు. ఏమవుతుంది ఫ్లడ్ వస్తే, బ్యారేజ్ కెపాసిటీ ఎంత, ఇన్ని ఆలోచించేవాళ్ళం. బ్యారేజ్ని గుద్దితే, బ్యారేజ్ పోతే జల సమాధి అయిపోతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తుంటే భయమేస్తుంది. అంత కుట్ర పన్నితే ఉగ్రవాదులకు కూడా వరదల్లో బ్యారేజ్ని కూలగొట్టకూడదనే ఆలోచన ఉంటుంది, కూలగొట్టరు. అలాంటి కుట్ర జరిగింది అని మీరు ప్రజలకు చెప్తున్నప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ ప్రజల్లోనే పెడితే ఏం ఉపయోగం అంటున్నా? వాళ్ళు ఇంకోసారి బ్యారేజ్ని కొట్టడానికి చూచేమో నిజమైతే, డ్యాములు పగలగొడదామని చూస్తారేమో నిజమైతే. మీరు ఏదైనా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, పబ్లిక్ డేషన్ తీసుకుంటారు. నేరాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ డేషన్ తీసుకోమంటే ఎలా? ప్రజలు వెళ్ళి ఇప్పుడు ఆయన అన్నట్టు కోపం వచ్చి ప్రజలు వెళ్ళి ఆయన కొట్టాలి? ఆయన తాడేపల్లి ఇంటిని ప్రజలు వెళ్ళి కొట్టకూడదు కదా, చట్టం కదా తీసుకోవాల్సింది. హోంమంత్రి ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు అంటే భయం వేస్తుంది సార్. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి బాధ్యతాయుతమైన ఆలోచనతో కూడినటువంటి మాటలు ఈనాడు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటే చాలా సంతోషించేవాళ్ళం. ఇప్పటికి కూడా జరిగినటువంటి నేరాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా, చేసిన వాళ్ళు ఎవరు లేదా చేసిన వాళ్ళు ఎవరెవరికి బంధువులు ఈ పదాలు మాట్లాడుతున్నారు తప్పించి, బాధ్యతాయుతంగా అటువంటి సంఘటన జరగనందుకు కారణభూతులు ఎవరైనప్పటికీ కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అటువంటి సంఘటన ఏమీ జరగనందుకు నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే ఏమైపోయేదో విజయవాడ నగరం లేదండి, కృష్ణా డెల్టా ఏమైపోయేదో, విజయవాడ నగరం ఏమైపోయేదో, గుంటూరు జిల్లా ఏమైపోయేదో అనేటువంటి మాటలు మాట్లాడుంటే ఈ నాలుగు మీరు మాట్లాడినటువంటి 4 మాటలు మాట్లాడుంటే ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా మనం భావించి ఉండేవాడు. అదే నేను చెప్తా ఉంది సార్, పదే పదే మనం చాలా సంవత్సరాల నుంచే వాళ్ళకి
వాళ్ళకి పాఠాలు నేర్పలేకపోతా ఉన్నాం. ఈ రోజు క్రిమినల్స్ మీద చర్య తీసుకోవటం అనేది ఖచ్చితంగా చేస్తాం సార్. ఏ కుట్ర ఈ రాష్ట్రాన్ని అసలు మనం చెప్పాం, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు, భవిష్యత్తులో రాష్ట్రమే లేకుండా చేస్తారనేటువంటి మాటల్ని విశ్వసించి ప్రజలు ఏదైతే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారో, ఏదైతే ఈ రాష్ట్రం లేకుండా పోతుంది మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయని చెప్పి ప్రజలు విశ్వసించారో, వాళ్ళ విశ్వాసాన్ని ఖచ్చితంగా నిలబెడతాం. ఈ రోజు వాళ్ళు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలని, ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్రం ఏమైనా ఉండకూడదు అనేటువంటి వాళ్ళ భావన ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందు నిలబెట్టే, ప్రజాస్వామ్యంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి మూర్తి గారు. దీనిలో ఏ విధమైనటువంటి ఇంకొక రకమైన ఆలోచన లేదు. ఎందుకంటే పదే పదే చెప్పేది ఈ రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు వారి ప్రయోజనాలు, మా యొక్క తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, వీటి కోసమే పనిచేస్తా ఉంటాం. ఎన్ని తిట్టినా ఇప్పుడు ఏమవసరండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి? మీరు చెప్పండి పోనీ, 75 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఈ రోజు 74 సంవత్సరాలు రాత్రి 3 ఇంటికి దాకా పడుకోకుండా 5 ఇంటికి 6 ఇంటికి లేచి తిరగాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఆయన బిడ్డకి ఏముంది కొడుకు? ఆయన ఇప్పుడు ఆయనకి లోకేష్ గారికి ఒకసారి మీరు ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన రోజును గుర్తుకు తెచ్చుకోండి. ఈ రోజు ఇవ్వగలం? ఆ రోజు పరిస్థితులు రాష్ట్రంలో అసలు ఆ బిడ్డ బయటికి వెళ్తే బతుకుతాడా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉన్న ఏకైక బిడ్డని రాష్ట్రం కోసం త్యాగం చేసిన మాట నిజం కాదా? ఈ రాష్ట్రం కోసం 50 రోజుల తర్వాత కదా ఆ పాదయాత్ర ఒక గాడిలో పడింది. ఎంత మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మన ఒక బిడ్డ ఉంటే ఇంట్లో ఎవరైనా గోల్డెన్ స్పూన్ తో పుట్టినటువంటి బిడ్డ, అది ఈ విధంగా ఎందుకోసం ప్రజల్లో పంపించాల్సి వచ్చింది? ఎందుకోసం ప్రజల్లోకి ఆయన వచ్చాడు? నేను అదే పదే పదే చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాన్ని ఎందుకు ఆ తల్లి మా తల్లి మాటలు పడింది, ఎందుకు నిందలు మోసింది సీతమ్మ తల్లి లాగా? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేనికోసం? ప్రధానమంత్రి పదవద్దు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన కళ్ళ ముందు తెలుసు. ఇదే అబద్ధాలు చేయటంలో నేనేదో పోసుకోవాలి, నేనేదో హెచ్చు మాటలు చేయట్లా. ప్రధానమంత్రి పదవద్దు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఈ రోజు పనిచేస్తా ఉన్నాడు? రాత్రి వాళ్ళు బురద ఎవరు ఎల్లలేనట్టు పాము ఉందో, కింద ముసలుందో, కింద ఇంకోటి ఉందో తెలవనటువంటి దగ్గర ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రపంచమే గుర్తింపు పొందిన నాయకుడు ఎందుకు పనిచేస్తా ఉన్నాడు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పదే 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 చెప్పేది. అన్న సోషల్ మీడియాలో భయంకరమైన దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నారంటున్నా. ఈ రెండింటి కోసమే ముందుకెళ్తా ఉంటాం. దానికి అడ్డు వచ్చే వాళ్ళు ఎవరినైనా ఖచ్చితంగా ఉపేక్షించం, ఎన్ని కుట్రలు పనినా ఊరుకోం, తప్పపరిగా చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వాటర్ వదిలేరు, పైనుంచి వస్తున్న బుడమేరు పొంగింది, కట్టలు కొంచెం తెగిని గండ్లు పడ్డాయి, దానివల్ల విజయవాడ సిటీలో సగం మునిగింది, 2.5 లక్షల మంది ఇబ్బంది పడ్డారు, ఈ వరదల వల్ల 30 మంది ఎంతమందో చనిపోయారు, దీనివల్ల బుడమేరు వరద 11,000 క్యూసెక్లు సార్ బుడమేరు వరద, ఇంత నష్టం జరిగింది సార్, 2.5 లక్షల మంది జలదిగ్బంధంలో ఉన్నారు సార్, 30 మంది పైగా చనిపోయారు సార్, ఈ 6,000 కోట్ల నష్టం జరిగింది సార్, ఆర్మీని రంగంలోకి దింపారు సార్, ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది సార్, 1,000 మందిని రెస్క్యూ చేసింది సార్, 380 మందిని ప్రాణాలతో కాపాడారు సార్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,000 మంది పారిశుద్ధ్య కార్మికులు, 1,000 మంది సిబ్బంది, పోలీసు, ఫైర్ సిబ్బంది 10 రోజులుగా అక్కడే ఉన్నారు సార్. 11,000 క్యూసెక్లు బుడమేరు వరదకి సార్. ప్రకాశం బ్యారేజ్ 12 లక్షల క్యూసెక్లు సార్, 12 లక్షల క్యూసెక్ల ప్రకాశం బ్యారేజ్ వరద, 11,000 క్యూసెక్లు బుడమేరు గండికే ఇంత నష్టం జరిగితే 12 లక్షల క్యూసెక్ల ప్రకాశం బ్యారేజ్ వరదకి నిజంగానే జరగరాంది జరిగితే ఊహించగలరా? సింపుల్గా వదిలేయడం ఏంటి సార్? నిజమైతే తేల్చాలి కదా, అది నా బాధ. నాకెవరి మీద కోపం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. 10 సంవత్సరాలు అక్కడ పనిచేసిన జర్నలిస్ట్కి చెప్తున్నా, విజయవాడ నగరానికి సార్ అందరూ ఆహ్లాదకరంగా ఉంది, దుర్గమ్మ దీవిస్తుంది, కృష్ణమ్మ దుర్గమ్మ పాదాల చెంత పాదాలు కడుగుతూ ప్రవేశిస్తుంది, 12 లక్షల ఎకరాల ఆయికట్టు ఇవన్నీ కాదు. గట్టిగా వరద వస్తుందంటే విజయవాడ సిటీలో చాలామంది రాత్రిపూట నిద్ర పట్టక బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటారు ఫ్లడ్ ఎంత వస్తుంది, గేట్లు ఎలా ఉన్నాయని. నాకు తెలుసు, 10 ఏళ్ళు అక్కడ నేను ఉన్నా. 12 లక్షల క్యూసెక్లు ఫస్ట్ టైం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లకు ఏదో సెపరేట్ చేశారనే మాట తట్టుకోలేరు ప్రజలు.
11,000 క్యూసెక్లకి అంత డ్యామేజ్ అయితే 12 లక్షలు ప్రకాశం బ్యారేజ్కి ఏమైపోతుంది తేడా కొడితే? ఎందుకు సింపుల్గా చూస్తున్నారనేది ప్రజల ప్రశ్న. కూటమి నాయకులుగా మిమ్మల్ని అడుగుతున్నా. మూర్తి గారు, మీ ఆవేదన అది మీ స్వరం నుండి వచ్చినప్పటికి కూడా అది సాధారణ మానవుల ఆవేదన. ఇది మీకు నేను గుర్తు చేస్తున్నా. వారం రోజుల క్రిందటే మీ దగ్గరే ప్రజల అభిప్రాయం అంటే ఏది, ఈ వరదలు దీని గురించి నేను చెప్పలా, మీరు ఇందాక సోదరులు రామకృష్ణ ప్రసాద్ గారికి ప్రశ్నించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళని ఎందుకు ఇవాళ చేయట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, లేకపోతే చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పేసి మీ దగ్గర నేను మాట్లాడా. దాని మీద నాకు చాలా కామెంట్స్ వచ్చాయి వ్యక్తిగతంగా, మీరేంటి రెచ్చగొడుతున్నారా అని చెప్పేసి. ఉన్న వాస్తవం మాట్లాడాను నేను. రెచ్చగొడితే రెచ్చగొట్టిపోయేవాళ్ళు అక్కడ ఎవరు లేరు, అటువంటి పరిస్థితి లేదనేది అక్కడ వాతావరణం అని కూడా నేను చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా నేను మీ మీ తాలూకా వర్డ్స్ అన్నిటికీ అక్షరాలతో సహా ఏకీభవిస్తూ నిజంగా వీటన్నిటికీ ఈ ఇటువంటి ఆవేదనలకు సమాధానం దొరకాలనేసి అంటే నేను 3 ఉదాహరణలు చెప్తా. 1, తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ సజ్జనార్ తాలూకా న్యాయస్థానం రావాల. మనం చూసాం ఒక అమ్మాయి కేసులకు సంబంధించి కానీ పలు సందర్భాల్లో కాని. 2, యూపీ బుల్డోజర్ రాజనీతి రావాలి. యూపీలో బుల్డోజర్ రాజనీతి. 3, సమకాలీనం తెలంగాణలో ఏదైతే ఈ ఆక్రమణల మీద జరుగుతున్నటువంటి హైడ్రా తాలూకా వ్యవహారం రావాలి. ఈ 3 చిన్నాడు మాత్రం సాధ్యపడుతుంది. కానీ ఈ 3 సమాజం యాక్సెప్ట్ చేయట్లా. నేను చెప్పేది సజ్జనార్ విషయంలో కూడా ఆ రోజు ఎంతమంది ఆయన్ని సపోర్ట్ చేశారు, ఆయన చేసినటువంటి ఎన్కౌంటర్స్ ని అనేది మనం ఒకసారి ఆలోచిస్తే అంతమంది వ్యతిరేకించినటువంటి సమాజాన్ని కూడా చూసాం. కాకపోతే కొంత తక్కువ ఉన్నారు. 2, ఇవాళ యూపీలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఈ బుల్డోజర్ రాజకీయం అనే దానికి కూడా మనం ఇవాళ మేము పార్టీ పరంగా మేము ఫేస్ చేస్తుంది ఏంటనేది అందరికీ తెలిసినటువంటి. అంటే ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఈ దీనికి న్యాయం జరుగుతుంది. కానీ ఇందాక రామకృష్ణ ప్రసాద్ గారి తాలూకా ఆవేదన కూడా మీరు విన్నారు. ఈ చట్టము న్యాయము ఇటు పరిధిలో చట్టాన్ని దాటి ఎక్స్ట్రీమ్ గా చేయమని ఎవరు కోరుకోరు సార్. నేను ఒక లాస్ట్ స్టూడెంట్ గా హక్కుల ఉద్యమ కార్యకర్తగా చెప్తున్నా, హక్కుల ఉద్యమ కార్యకర్తగా చెప్తున్నా, చట్టాన్ని దాటి మీరెవరు ప్రవర్తించినా మిమ్మల్ని ప్రశ్నించి తీర్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాము, కూటమి ప్రభుత్వాన్ని కూడా చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకున్నా కూడా యాక్సెప్ట్ చెయ్యం. మేమేమంటే చట్ట ప్రకారం నడుచుకోండి అంటున్నా. చట్టం ఉంది, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సింపుల్, అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, వారు విచారణని ప్రభావితం చేసే పొజిషన్లో ఉంచకూడదు. ఇదేం చట్ట వ్యతిరేకం కాదు, దీనికి సజ్జనారు అవసరం లేదు. చట్ట ప్రకారమైనా చర్యలు తీసుకోమంటున్నా. చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ఎవరు ఊరుకోరు. అక్కడ కూర్చున్న ఆయన సివిల్ లిబర్టీస్ అధ్యక్షుడు, ఆయన ఎందుకు ఊరుకుంటాడు? మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ముప్పాల సుబ్బారావుని ఉమేష్ చంద్ర ఎందుకు ఊరుకుంటాడు? 5 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు కోర్టుల్లో రాజ్యాంగ హక్కుల కోసం. ఇప్పుడు వైసీపీ తరఫున మళ్ళీ అఫిడవిటీలు ఇద్దరే వేస్తారు మీరు చట్ట వ్యతిరేకంగా చేస్తే. బట్ చట్ట ప్రకారం కూడా చేయట్లేదు అనేది కదా. నేను మూర్తి గారు నేను అదే చెప్తున్నా. యాక్చువల్గా ఆ స్థాయిలో చేస్తే కూడా వీటికి సమాధానం అవుద్ది. అంతేగాని అలా చేయమని చెప్పేసి నేను ఇవాళ డిమాండ్ చేయట్లేదు, చేయలేము కూడా. మా పద్ధతి కూడా అది కాదు. అయితే మీరు అన్నట్టుగా వీటన్నిటికీ పరిధిలో లోబడి కూడా కొంత జాప్యమో లేకపోయినట్టయితే ఉదాసీన వైఖరో కనబడుతున్నాడు మాట వాస్తవం. అది కూడా లేకుండా ఉండాలని చెప్పేసి ప్రజలతో పాటు మేము కూడా కోరుకుంటాం. నాకైతే లాకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏమి నాకు లేకపోయినా ఖచ్చితంగా వ్యతిరేక అంటే అప్పుడు వాళ్ళకి మాకు తేడా కూడా ఉండదు లేదు అనే భావన కూడా రాకూడదు అనే దాని మీదే కొంత మీమాంస ఉందేమో అని చెప్పేసి భావిస్తున్నాం. ఇదైతే దీని విషయంలో అయితే మాత్రం అసంతృప్తి ఉంది. నేను అందువల్లనే చెప్పా. వారం రోజుల కిందటే నేను మీ సమక్షంలోనే బయట పెట్టాను. దాని తర్వాత వచ్చినటువంటి కామెంట్స్ ను కూడా నేను చెప్పడం జరిగింది. ఒకటైతే మాత్రం వాస్తవం, వీటన్నిటికీ సమాధానం అతి త్వరలోనే ప్రభుత్వం దొరుకుతుందని చెప్పేసి ఆశ ఉంది. ఎవరిని విడిచిపెట్టరు, విడిచిపెట్టడం జరగదు. ఒక రోజు ముందు వెనకే అన్నటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా ఆ అభిప్రాయం ఉంది, ఆ నమ్మకం కూడా ఉంది. శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన మీ ఆవేదన దానికి ఒక అర్థం ఉంది, ఖచ్చితంగా అర్థం ఉంది. కానీ
రేపటికి 3 నెలలు అవుతుందండి ప్రభుత్వం వచ్చి. ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన వెంటనే మా మొదటి పని ఏంటి, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి, శాంతి భద్రతలు ఏంటి, పోలవరం ఏంటి, లేకపోతే రాజధాని విషయం ఏంటి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి, వీటి మీద ఒక శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, ప్రజలకు వాస్తవాలు చెప్పడం అనేది కొంత సమయం. అదే సందర్భంలో ఈ కార్యక్రమంలోనే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు మనకు వచ్చినాయి. అంటే ఇది ఈ ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలు రక్షిస్తానే ఒక పక్కన పాలన సాగించాలి. ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు, ఎక్కడ పెన్షన్లు ఇవ్వడం ఆపలేదు, ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఆపలేదు, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వడం పెన్షన్ ఆపలేదు, ఎక్కడ ఒక పాలనకి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్ళాలి. అదే సందర్భంలో ఇక్కడ ప్రజలు రక్షిస్తూ ఉండాలి. అదే సందర్భంలో ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇటువంటి ప్రతిపక్ష పార్టీ ఉండదు, ప్రతిపక్ష నాయకుడు ఉండదు, అటువంటి నాయకులు ఉన్నటువంటి వాళ్లతో ఒక రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండాలి. ఎందుకంటే సార్, తమిళనాడులో కష్టసాధింపు రాజకీయాలకి పెద్ద పేరుగా ఉంటుంది. అక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా వస్తే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తారు. ఇక్కడ మాకు ఆ వ్యవస్థ లేదు, అటువంటి మనుషులు లేరు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా వారు గత 5 సంవత్సరాల్లో, మీరు మూర్తి గారు గత 5 సంవత్సరాల్లో వారు పెట్టిన ఇబ్బందులకి మీడియాని కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎక్కడికెక్కడ ఊర్లలో అన్ని చోట్ల వాళ్ళ మీద ఇన్ని రకాలుగా చేయాలి, అన్ని రకాలుగా దాడులు చేశారు, హింసించారు. ఖచ్చితంగా ప్రజలకు ఆ కోపం ఉంటుంది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి చర్యలు తీసుకుంటారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి సార్. ఎందుకంటే ఆ ప్రజల భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. కానీ ప్రభుత్వ పరంగా ఒక చట్టాన్ని, న్యాయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా, ఎటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చేసుకుంటా కార్యక్రమం వెళ్ళాలి. ఇప్పుడు నందిగం సురేష్ది ఒక ఉదాహరణ. ఆ వారు ప్రభుత్వంలో ఉంటే ఏం చేసేవారు, నందిగం సురేష్ ఎక్కడున్నా గోళ్ళ దూకి అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా లాక్కొచ్చి ఈడికి వచ్చి ముందేమో 3rd డిగ్రీ చేసి త్రిబులర్ గారిని చేసినట్టు చేసి ఆ తర్వాత కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసేవారు. ఇక్కడ అలా చేయలేదు, తప్పు చేశారు కాబట్టి 41 ఇచ్చేమంటున్నారు. మరి రఘురామరాజుకి 41 ఎందుకు ఇవ్వలేదు? అదే అంటున్నా, వాళ్ళు 41 ఎందుకు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు 41 ఎందుకు ఇవ్వలేదు, ఇన్ని వందల మందికి ఎందుకు 41 ఇవ్వలేదు? నందిగం సురేష్ 41 ఇచ్చి రూల్ ఫాలో అయ్యి ఇప్పుడు చెప్తున్నారు. అదే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నందిగం సురేష్ అనేక అబద్ధాలు చెప్పి నేను ఆ స్పాట్లో లేను, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అంటే కూడా కొన్ని ప్రూఫ్లు గూగుల్ ఫోటోలు అన్నీ చూపించి ఆధారాలన్నీ చూపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మనకి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఇది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతున్నాయి. కొంతమంది గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉండి ఎవరైతే చేశారో అధికారులు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళని కొంతమందిని పక్కకు పెట్టారు. అంటే ఏంటంది, వ్యవస్థలను మొత్తం చిన్నాభిన్నం చేసేసిన తర్వాత మంచివాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒక చర్యలు తీసుకునే క్రమంలో మంచివాళ్ళు ఇబ్బంది పడకూడదు. వ్యవస్థను కూడా అంటే పోలీసులు ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి చేయొచ్చు, లేకపోతే విఆర్లో పెట్టచ్చు, కానీ మొత్తం ఈ పోలీసు వ్యవస్థని అధికారులు అందరినీ మార్చేసి కొత్తది పెట్టాలని కూడా పెట్టలేము. అందుకని చాలా జాగ్రత్తగా ఆయనకున్న అనుభవం అదే. చంద్రబాబు గారి అనుభవం ఎక్కడ కనబడుతుందండి, అక్కడ పాలనలో కనిపిస్తుంది. అది చేసుకుంటూ ఆయన కార్యక్రమం వెళ్తున్నాడు. ఇందాక పడవల విషయం కూడా మీరు తీసుకొచ్చారు. నిజంగా అంత విపత్తు జరిగితే ఏంటి పరిస్థితి అని ఎప్పుడో చెప్పారండి మర్రి శశిధరరెడ్డి గారు, మీకు గుర్తుంది కదా. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా విపత్తు ఉందంటే ఈ సైక్లోన్స్ కాదు, లేకపోతే వరదలు, లేకపోతే భూకంపాలు, లేకపోతే తుఫాన్లు కాదు, జగన్మోహన్ రెడ్డి వల్ల విపత్తు ఉందని చెప్పేసి ఎప్పుడో చెప్పాడు మర్రి శశిధరరెడ్డి గారు. అంటే అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి గతంలో 2019లో కృష్ణానదికి వరదలు వస్తే ఆ రోజు ఎన్ని వచ్చినా 10 లక్షల క్యూసెక్లు రాలా, దానికే బ్యారేజీ దగ్గర పడవ అడ్డుపెట్టి డ్రోన్ కెమెరాలతోటి చంద్రబాబు గారు ఉంటున్న నివాసం మునిగిందా లేదా అని చెప్పేసి కెమెరాలు తీసి, అటువంటి మనస్తత్వం. అంటే కాస్త నీళ్ళు ఎలాగే వెళ్తాయి, ఇప్పుడు హైదరాబాద్కి కూడా నీళ్ళు వచ్చినాయి, 1 సెంటీమీటర్ వర్షం పడితేనే హైదరాబాద్ మొఖాలు అయితే వస్తాయి. అంటే ఇక్కడ రాజధానికి పనిచేదా? అటువంటిది అమరావతిలో వర్షం వచ్చిన నీళ్ళు వస్తాయని కూడా ఆ ఫోటోలు తీసుకొచ్చి అసలు ఈ ప్రాంతం అమరావతి బంగ్లాదేశ్ ఫోటోలు కూడా తెచ్చారు. ఇవన్నీ కాదు, అసలు ముంపు ప్రాంతం ఇక్కడ కడుతున్నాడు ఇది ఒక, అంటే ఎన్ని రకాలుగా చేయడం కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం పక్కన, ఒక పక్కన ప్రజలను రక్షించుకుంటూ ఉండాలి, పరిపాలన సాగిస్తూ ఉండాలి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, వ్యవస్థలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. అదేవిధంగా మేము చేయవలసిన కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కక్ష ధోరణ చర్యలు లాంటివన్నీ ఉండకూడదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అతని మీద ఉన్నటువంటి కేసుల వలనే రాష్ట్రంలో ఇంకా ఏమి సాధించలేకపోయాడు. ఇప్పుడు ఆయన చేసిన పాపాల వలన ఇప్పుడు మేము కడుక్కోవాల్సి వస్తుంది. ఆయన కేసులు, ఆయన పాపాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపాలుగా మారినాయి. ఇది కదండి వాస్తవం. ఈ రోజున మీరు ఎన్ని మాట్లాడినా మొన్న వచ్చి అంటాడు, మే 15 తారీఖునే ప్రభుత్వం వచ్చింది, వచ్చి 4 నెలలు దాటిపోయింది. అంటే ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అతనికి. అటువంటి మాట్లాడే వ్యక్తి
బుడమేరు వాగు వరద వలన మునిగిపోయింది అనడానికి కాకుండా కృష్ణా నది వరద వలన మునిగిపోయింది అని చెప్పడం అంటే బుడమేరు వాగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కృష్ణానది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, దాని ప్రవాహ పరిస్థితి తెలియదు, దీని ప్రవాహ పరిస్థితి అంటే ఏ విధమైనటువంటి తెలుసుకోకుండా కేవలం బురద జల్లడానికి మాత్రమే రావడం, బురద జల్లడం, వెళ్ళిపోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అటు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విధానం, ఆయన తీసుకెళ్ళిన విధానం, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడ చూసిన విధానం ఎన్ని ప్రజలకు తెలుసు కదండి. నేంటుంది అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక సైకో ముఠా, ఒక సైకో ముఠా ఈ రోజుకి కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆలస్యం అవుతుందేమో కానీ అలసత్వం కాదు, అసమర్థత అసలా కాదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ముప్పాలి సుబ్బారావు. మూర్తి గారు, ఇందాక మా టీడీపీ మిత్రులు కసబ్ గురించి చెప్పారు. కసబ్ మీద జరిగింది ఇమీడియట్ గా కేసు కట్టారు, అరెస్ట్ చేశారు, లోపల ఉన్న తర్వాత రాజ్యాంగపరమైన హక్కులు చూశారు. కానీ ఇక్కడ దాదాపుగా 6 శ్వేతపత్రాలు విడుదల చేశారు, అనేక మంది పోలీసుల మీద కుంభకోణాలు ఉన్నాయి. విధి నేను చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేకుండా సిఐడి ఆనాటి అధిపతి హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి విధి నిర్వహణ లోపానికి పాల్పడి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి ఈయనే ముద్దాయని చెప్పి చెప్పారు. వీటి మీద ఇప్పటికి ఎందుకు షోకాజ్ నోటీసులు అట్లీస్ట్ ఇవ్వాల, కేసులు ఎందుకు నమోదు చేయాల, ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. రెండోది ఇంకోటండి, ఇంకోటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ డ్రోన్ కెమెరా ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు మీద డ్రోన్ కెమెరా ఎగిరితే ఆనాటి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ దాన్ని విచారణ జరపకుండా పక్కదోవ పట్టించి ప్రభుత్వానికి పనిచేశాడు. ఆయనకి ఈ రోజున రాయలసీమలో ఎస్పీ పోస్ట్ ఇచ్చారు. అంటే ఆ రౌడు ప్రతిపక్ష పార్టీ మీద నిర్బంధాలు పెట్టినటువంటి వాళ్ళని వేధించినటువంటి వాళ్ళకి ఈ రోజున పోస్టింగ్ ఇస్తున్నారని ప్రజలు ఆవేదన వినిపిస్తూ ఉన్నారు. ఇదేమిటయ్యా, ఇప్పటి వరకు మీరు దెబ్బలాడారు, ప్రజాస్వామ్యం అన్నారు, హక్కులు అన్నారు, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని ఈ రోజున అనేక మంది సీఎలు నాకు తెలుసండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కేసులు పెట్టిన వాళ్ళకి ఈ రోజున పోస్టింగ్ ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సిన దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన పోయినాయి, దాంట్లో సందేహం లేదు. కానీ అట్లీస్ట్ ఎవరైతే జిత్వాన్ని ఉంది, ఎందుకు ఇప్పటివరకు కేసు కట్టరు? కేసు కట్టడానికి ఏమైంది? కుక్కల విద్యాసాగర్ ఉన్నారు కదా, కేసు కట్టాలి కదా. అలానే ఐపీఎస్లు ఉన్నారు కదా, వాస్తవాలు నిరూపణ అయినాయి కదా, కేసెందుకు కట్టరు? కేసు కడతానికి ఎందుకు కంగారు పడుతున్నారు? చట్ట వ్యతిరేక చర్యలు అడగట్ల ఈ రాష్ట్ర ప్రజలు, చట్టానికి లోబడి కేసు నమోదు చేయాలా అవసరం లేదా? తర్వాత విచారణ చేయి, నిజంగా అది కనుక ఎనీ కాగ్నిజిబుల్ అఫెన్స్ షుడ్ బి రిజిస్టర్డ్. నువ్వు కాగ్నిజిబుల్ అఫెన్స్ రిజిస్టర్ చేసి తర్వాత వాస్తవాలు కాకపోతే ఫాల్స్ అని రిఫర్ చేసుకోండి. కానీ కేసు చట్ట ప్రకారంగా కట్టవలసిన కేసులు ఎందుకు కడతాం లేదు? చట్ట ప్రకారంగా అధికారులు అక్రమాలకు పాల్పడినప్పుడు, విధి నిర్వహణ లోపానికి పాల్పడాలని నిర్ధారణ అయినప్పుడు వాళ్ళకి ఎందుకు షోకాజ్ నోటీసులు అట్లీస్ట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయటం లేదు? ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు గతంలో ఏదైతే అధికార పార్టీ తప్పులు చేసింది, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశారన్నామో దాంట్లో ప్రాథమికంగా తీసుకోవలసిన చర్యలు కూడా తీసుకోవటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం. మూర్తి గారు చాలా స్పష్టం. రెండోది, ఇందాక బీజేపీ మిత్రులు చెప్పారు ఎన్కౌంటర్ అని. ఎస్, ఎన్కౌంటర్ చట్ట వ్యతిరేకం. చట్ట ప్రకారం ఎవరైనా శిక్షించబడాలి తప్ప భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థలో న్యాయానికి లోబడి రాజ్యాంగానికి లోబడి జరగాలి తప్ప ఎన్కౌంటర్ చట్టాన్ని అధిగమించేసి లేకుంటే విధి నిర్వహణ లోపానికి పాల్పడి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎవరైనా చట్ట ప్రకారం నేరస్తుడే. ఎంతటి వాడైనా వాడు ఎస్పీ అవనివ్వండి, ఐబీ అవనండి, డీజీపీ అవనివ్వండి, లేదంటే ఇంకొకలా ఉండవండి, రాజకీయ నాయకులు అవనివ్వండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ప్రభుత్వం మీద మీరు అన్నట్టు మూర్తి గారు చాలా ప్రజల్లో అసహనం ఉంది. ఈ రోజున ఇన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారు, అందరికి కలముందు తెలుసు, ఇసుక, మద్యం, ఎర్రచందనం, మైన్స్, అనేకమైన ప్రతి దాంట్లో కూడా అవినీతే. అవి అట్లీస్ట్ కొన్ని ప్రధానమైనవి వెలుగు చూసినవి, వాటిలో అయినా కానీ కొంత చర్యలు ప్రారంభిస్తే ప్రభుత్వం ఎస్ చట్ట ప్రకారంగా కక్షాధింపులు అవసరం లేదు, చట్ట ప్రకారంగా విధి నిర్వహణ లోపల పాల్పడిన వాళ్ళు అవసరమైతే వాళ్ళ దగ్గర రికవరీ చేయొచ్చు, వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ బినామీల మీద విచారణ జరపచ్చు. అని విచిత్రం ఏంటంటే చాలా మంది దొరకట్లేదు అంటున్నారు, అది ఆశ్చర్యకరం. ఎవరైతే అవినీతికి పాల్పడి కేసులు నమోదు చేశారో వాళ్ళని పట్టుకోవడం కూడా చేతగాదా ప్రభుత్వానికి అనే విషయం ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం. రామకృష్ణ ప్రసాద్ నేను ఒక్కటి అడుగుతా, కేసులు నమోదు చేయాలి. ఇప్పుడు ముంబై హీరోయిన్ జత్వాని ఉన్నారు, కాదంబరి జత్వాని, ఆమెకి ముంబై లేదో పారిశ్రామికవేత్త ఇష్యూ అయింది, ఆమె కేసు పెట్టారు, కోర్టు నుంచి రిఫర్ చేయించుకున్నారు. ఆ కేసు విత్డ్రా చేయించుకోవాలని, ఆ కేసు విత్డ్రా అవ్వకపోతే ఆయనకి ఇబ్బంది కాబట్టి ఒక 40 రోజులు ఇక్కడికి తెచ్చేసి, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి అక్రమంగా చట్టవిరుద్ధంగా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి దుర్మార్గంగా ఒక మహిళని, మన రాష్ట్రంతో సంబంధం లేని మహిళని, తల్లిని తండ్రిని ఎత్తుకొచ్చి విటి బేస్ గెస్ట్ హౌస్లో పెట్టి, కంట్రోల్ రూమ్లో పెట్టి, ఐపీఎస్ ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ అయ్యి చట్టవిరుద్ధంగా ఆ మహిళని 40 రోజులు నిర్బంధించి జైల్లో పెట్టారు. ఆమె అందుబాటులో లేదు కాబట్టి అక్కడ కేసు క్లోజ్ చేశారు. ఇక్కడ ఆమె కేసు పెట్టినప్పుడు ముంబై పారిశ్రామికవేత్తతో మనకు సంబంధం లేదు. ముంబై పారిశ్రామికవేత్త జిందాలో ఇంకెవడో కానీ ఆమె, ఆయన కేసు ముంబై పోలీసు చూసుకుంటారు. బట్ ఆమెను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు పాల్పడినటువంటి అక్రమాలకు సంబంధించి ఆమె పోలీస్ కమిషనర్ గారు చెప్పారు, రాజశేఖర్ బాబు గారు, స్రవంతి నాయక్ గారు ఏసీపీ గారిని నియమించారు, ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఎక్కడైనా మహిళకు అన్యాయం జరిగితే 0 FIR చాలా ఉన్నాయి, నిర్భయాలు చాలా చాలా ఉన్నాయి. కానీ ఆమెని చట్టవిరుద్ధంగా ఐపీఎస్లే విపరీతంగా బెదిరించి, హింసకు పాల్పడి, ఆమె ప్రాథమిక హక్కుల్ని కాలరాసి, వృద్ధులైన తల్లిని తండ్రిని కూడా హింస పెట్టి నరకం చూపించిన నేపథ్యంలో ఆ అధికారుల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడానికి ఏంటి లేటు? ఫాలో అవ్వాలి. రెండు, అమరావతి రైతులు ఉన్నారు, మహిళా రైతులు, విపరీతమైన కేసులు పెట్టారు. గర్భిణీని, బాలింతల్ని బూటుకాళ్లతో తన్నినటువంటి రాక్షసత్వాన్ని ఈ రాష్ట్రం చూసి చలించిపోయింది ప్రాంతాలకు అతీతంగా. ఎక్కడో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని ఒక పోలీస్ గొంతు నులిమి పీక మీద కాలేస్తే అమెరికా మొత్తం ఊగిపోయింది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బంకర్లో దాక్కున్నాడు ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిఘటన తట్టుకోలేక. కానీ అలాంటి పీక నొక్కేయడం కాదు, కాలేయడం కాదు, పీకలు కోసేశారు గత 5 ఏళ్లలో. మహిళ బాలింతలను బూటుకాలతో తన్నారు అమరావతిలో, ఎదురు వాళ్ళ మీద కేసులు పెట్టారు. అలాంటి కేసులకు సంబంధించి నిన్న విపరీతమైనటువంటి జ్వరంతో ఉన్న మహిళలు మళ్ళీ కోర్టుకు అటెండ్ అయ్యారు. నేను ఇవన్నీ ముఖ్యమంత్రి గారిని, మంత్రులను అడగట్లా, ఓ లీగల్ సిస్టమ్ ఉంది కదా, వాళ్ళ మీద ఆ కేసులు విత్డ్రా చేయడానికి ఎంతకాలం పడుతుంది? అక్రమ కేసులని మీకు తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటి? అది ఎఫ్ఐఆర్ లేచారా, ఏమంటారు, ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ వేసారా? ఛార్జ్షీట్ వేస్తే ఏ రకంగా తీసుకోవాలి? ఛార్జ్షీట్ అయిపోతే ఏ జీవో ప్రకారం పోలీసే విత్డ్రా చేసుకోవచ్చా, కోర్టుకు ప్రొసీజర్ ఉంది, నేను కాదంటలా. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల తర్వాత కూడా పాత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల విషయంలో కోర్టులకు వెళ్తున్నారు బాధితులు అంటే, ఆ కింద వాళ్ళు చూడాలి కదా, ప్రతిదీ ముఖ్యమంత్రి చూడమని అంటల్లా. ఒకటి సార్, ఇక్కడ ఒక్కటి మూర్తి గారు, అంటే అంటే అదే ప్రయత్నం, అదే వేదన ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ మాకు కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి లేదా అరాచకాలు లేదంటే విధ్వంసం, ఈ మూడు కూడా ఇప్పుడు మనం ఇందాక ఒక పక్క చూస్తే ఈ శ్వేతపత్రాలు విడుదలలో జరిగినటువంటి అవినీతి, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఇదొకటి. గతంలో జరిగినటువంటి అరాచకాలు చేసినటువంటి వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు, లేదా చట్ట ఉల్లంఘనలు జరిగినటువంటి సందర్భంలో బాధితులకు ఎందుకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు, ఇవే మనం ప్రశ్నలు సంధించుకునేది. 90 రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సుమారు 90 రోజులు అవుతా ఉంది, అంటే 90 రోజుల నుంచి కాదు, మీరు చూసారు సుమారు 4 రోజుల పాటు జరిగినటువంటి, ఒక సుమారు 20 రోజుల నుంచి ఇక్కడ జరిగినటువంటిది, లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుదురుకోవడానికి పట్టేటువంటి సమయం, మిగిలినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా నేను మీకు చెప్పేటువంటి ఒకే ఒక్క సమాధానం ఏంటంటే, ఒకే ఒక్క మాట ఏంటంటే, మీ యొక్క విశ్వాసం ఏదైతే ప్రభుత్వం మీద ప్రజలు ప్రభుత్వం మీద ఉంచారో, లేదా మీలాంటి పాత్రికేయులు ప్రశ్నించేందుకు మీ మీద ప్రశ్న పెట్టారు, మీ దగ్గర ఎప్పుడు సిఐడి కానిస్టేబుల్ అద్దంలో నుంచి చూస్తా, దూరంగా నుంచి మీరేం మాట్లాడతారో చూస్తాడు, ఇవన్నీ మాకు అవగాహన ఉంది సార్, ప్రతిదీ మాకు అవగాహన ఉంది, నేను అదే చెప్తా ఉన్నాను. కానీ వీటినన్నింటినీ మర్చిపోతామని మాత్రం భావించొద్దు అంటున్నా, కానీ అది కక్ష సాధింపు చర్యగా ఉండబోటం లేదని చెప్పదలిచాను, చట్టపరంగానే చర్యలు తీసుకోబడతాయని చెప్పి చెప్పదలిచాను.
ప్రతిదీ కూడా ముఖ్యమైనటువంటి అంశంగానే దీనిలో నిజమే. అమరావతి రైతు మహిళల మీద జరిగిన దాష్యం ఒక పక్క, అనంత బాబుకి సంబంధించినటువంటి ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్ కేసుకు సంబంధించినటువంటి అప్పుడు జరిగినటువంటి అరాచకం మరో పక్క చూస్తే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి హీరోయిన్ కి సంబంధించింది ఇంకో పక్క, అవినీతికి సంబంధించింది ఒక పక్క, అసలు దేన్ని చూసినా ఏది ముఖ్యం అనేటువంటి అంశంలో ప్రతిదీ ముఖ్యమైనటువంటి అంశమే అయిపోయింది ఈరోజు. కాబట్టి కానీ ప్రతి దానికి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే తీరుతాం అది మాత్రం చెప్పదలిచాను. దానికి మీరు చూశారు ఏదో పార్టీ ఆఫీస్ మీద దాడిని సాధారణంగా ఏదో బీపీనో కోపమో అని చెప్పి మాట్లాడి తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేస్తే జరిగేటువంటి పర్యవసానం క్రిమినల్స్. మేము ముందు పదే పదే చెప్తాం, ప్రతి ఒక విద్యావంతుడితో మీరుంటే 100 మంది విద్యావంతులను తయారు చేస్తాడు, ఒక క్రిమినల్ తో మీరుంటే 1000 మంది క్రిమినల్స్ ను తయారు చేస్తాడు అంటానికి ఉదాహరణే ఈ రాష్ట్రంలో. అప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్పారు తను తను చేసే క్రిమినల్ చర్యల్లో వాలంటీర్లతో సహా అందరినీ భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త బాబు, మీకు 5000 రూపాయలు ఇచ్చి రకరకాలుగా మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతావు, భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చెప్పాం. ఆ రోజు నుంచి ఆ వారి దగ్గర వాలంటీర్ల దగ్గర నుంచి రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్లికబుల్. ఈరోజు చూడండి వాళ్ళందరూ ఎవరో యువకులు వీళ్ళ నమ్మి వెనకాల 10 మంది తిరిగితే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. వాళ్ళందరూ కేసులు చుట్టూ తిరిగి వాళ్ళ జీవితం అయిపోయింది 20-30 ఏళ్ళకు సరిపడా. ఈ రోజు నేను చెప్తా ఉంది అదే కళ్ళ ముందు కనపడతా ఉంది, వాళ్ళకి శిక్షలు తప్పవు. మీరు చూపిస్తా ఉన్న విజువల్స్ లో దీనికి బాధ్యులు ఎవరు? దీని కుట్ర పన్నిన వాళ్ళు శిక్షింపబడాలి. ఇది మేము చెప్పేది పదే పదే. ఈ రోజు పొడిసిన వ్యక్తితో పాటుగా కత్తి అందించిన వాడు, కత్తి అందించడానికి కారకుడైన వాడు, వాళ్ళు కూడా శిక్షింపబడాలి అనేది మా యొక్క సిద్ధాంతం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.